అలా గుడ్లు ఎప్పటి నుంచి వస్తాయి? టైం ఎంత అయింది? నేను బెడ్ మీద ఉండగానే బెడ్ కాఫీస్తాను కానీ బెడ్ నుంచి లేవనని తెలుసు కదా. ఏమిటా వణుకుడు? ఓహో, నన్ను చూసి వణుకుతున్నావా? వణక్కో అయినా వణక్కో వణక్కో. ఏంటి అక్కడ ఉండిపోయావు? ఎలా రే, పొద్దున్నే సొట్టంటించిందైనా బుర్ర పనిచేయదని నీకు తెలీదా? అగ్బిటి కాఫీ కాఫీ వనకద్దని చెప్పాడా? వనకద్దని చెప్పాడా? అంత పని చేశావు, వీడికి అంతే కావాలి. దశ కాఫీ తీసుకురావడానికి ఎంత సేపా? లోనా నేను కాళ్ళు నొక్కించుకుంటే బయటికి వెళ్ళని నీకు తెలుసు కదా. ఇంతసేపు ముందు కాళ్ళు పట్టు. కాళ్ళు ఇరిచేస్తానంటే మెల్లగా పట్టాలరా. అయ్యా, మీరు టికెట్ ఒక్క నిమిషం. ఏమిటయ్యా? ఇప్పుడు దిగండి. ఏమిటయ్యా, అసెంబ్లీ ఎన్నికలు కదా, నిలబడ్డానో లేదో ఎత్తిపీట వేసి హడావిడి చేసేస్తున్నావు. రేపు నిజంగా ఎమ్మెల్యే అయితే నేను నేల మీద నడవనిచ్చేట్లేదు. అప్పుడు మీ కాళ్ళు మాలాంటి వాళ్ళకి అంతయా చెప్పండి. అవునులే, అప్పుడు మేమెవరు పాద పూజ చేయాలి? అసలు మీరు వారం రోజుల దాకా రారనే అనుకున్నానండి. నేను కూడా అలాగే అనుకున్నానయ్యా. ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ లైసెన్స్ రాజధాని వెళ్ళానా, ప్రతిసారి మంత్రులు పట్టుకునేసరికి రోజులు వారాలు గడిచిపోయి, ఈసారి ప్యూన్లు పట్టుకున్నాను, గంటలో పని అయిపోయింది. అంతేలేండి, ఈ రోజుల్లో మంత్రుల కన్నా వాళ్ళ పిఏలకి ప్యూన్లకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. మీకు కూడా పాలిటిక్స్ అర్థమవుతున్నాయ్యా. అబ్బాయిని చూద్దాం పదా. చూడవయ్యా, పట్టుమని 20 ఏళ్ళన లేవు, 60 ఏళ్ళ ముసాడికి కావాల్సిన సుఖాలు మరిగాడు. డర్టీ రాస్కల్! ఇప్పుడే మీరు వాడిని చెడగొడుతున్నారా? ఊరుకోండి గారు, చిన్నబాబు గారు లక్ష్మీపుత్రుడు, ఆయన మాలా కష్టపడాలా, కాయకష్టం చేయాలా? అయ్యి బాబోయ్, అది లేకపోతే మేము ఓడిపోతాం, మాకే తెలియదండి. పెదవులు కుక్కలాంటి వాళ్ళయ్యా. విశ్వాసం విషయంలో కుక్కలు కూడా కొంచెం సిగ్గుపడాలి. వీడే ఎదుగులు ఒదుగు లేకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా తయారయ్యాడు. తేరాడయ్యా, ఇంటి పట్టును కూర్చుని ఉన్న తింటూ ఉంటే జున్ను ముక్కలా తయారవుతాడు. అల్లేని బిడ్డ ఒకగానం కొడుకేదాన్ని గారాభంగా పెంచాను, తెలివితేటలు అప్పలేదు. స్కూల్కి పంపించాను, స్కూల్లో పక్కన ఉన్న కురాన్ని టీచర్ కొడుతూ ఉంటే చూసి వీడు బెంగట్టుకున్నట్ట చదువు అప్పలేదు. గెస్ట్ హౌస్ లో పెట్టి కలెక్టర్లు మంత్రులు సాగుతారు చూడు, అలా నిన్ను సాకాను. అందుకనే కాబోలు లోక జ్ఞానం కూడా అప్పలేదు. ఈ రోజుల్లో లోక జ్ఞానం ఎవరికి కావాలండి? ఖజానా ఉంటే బజార్లో కొనుక్కోవచ్చు, ఏది లేకపోయినా మీ ఆస్తికి ఏకైక వారసుడు. వారసుడేనయ్యా, ఇది ఇల్లు దేశం కాదు. వారసత్వం ప్రకారం అలా అధికారంలోకి వచ్చేయడానికి లోక జ్ఞానం లేకపోతే రేపు ముష్టెత్తుకోవచ్చు, నీ కొడుకు రాజ్యాలు వెళ్ళవచ్చు. మన ఇచ్చిన 500 ఏం చేసేవరా? తిరు తిరుపతి భక్తులు వచ్చారయ్య గారు, చెన్నయ్య గారు భక్తితో 200 రూపాయలు ఉండిలో వేసేసారండి. ఆహా, ఏం లేకపోయినా వీడు దైవభక్తి చెప్పిందయ్యా. రేపు ఎన్నికల్లో నిలబడి గెలిస్తే ఎప్పటికైనా దేవాదాయ మంత్రి అవుతాడు. అప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టేసి వారి దగ్గరే సెక్రటరీగా చేరతాను. నువ్వంతటి వాడివే, మిగతా 300 ఏం చేసేవరా? 7 కుర్రోళ్ళు డబ్బు పోగొట్టుకుని తిండి లేక వచ్చారండి అయ్యా. అబ్బాయి గారు జాలిపడి తలువపాతిగా ఇచ్చి పంపించారండి అయ్యా. వీరికి దయాగుణం కూడా ఉందన్నమాట. ఏమైనా అబ్బాయి గారు అపరకర్ణుడండి. బాబు, మరి ఆ మిగతా 100 పాతిక తలుపు తలుపు అమ్మకి ఇచ్చేసారండి. అదే తలుపు అమ్మ దేవత జాత డ్యూటీ ఖర్చులకు ఇచ్చేసారండి. గౌరవించాడు గాని కలెక్టర్ కావడం టైం అయిపోయిందయ్యా. అయ్యగారు ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది జరిగినట్టు చెప్పామనుకో, అయ్యగారు గడప దాటిన తర్వాత మేము ఏం చేస్తాం? చెంపు పగలు కొడతారు, బయటికి వెళ్ళనివ్వరు, తిండి కూడా పెట్టరు. కరెక్ట్, అయ్యగారు అరగంట సేపు ఉంటారు, మేము 23:30 గంటలు అంచేత మేం చెప్పినట్టు చెయ్యాలి. సరే, ఈ 100 తీసుకో. మరి నామందా? ఇదిగా తీసుకో. మరి నాకు నీక ఇచ్చారా బాపా? ఎరగాలి, కొట్టి తీసాడా అయ్యగారు? ఎక్కడికి వెళ్తున్నావు? షికారుకి. షికారుకి? నువ్వు షికారుకి వెళ్తేనే అడుక్కు తినాలి. చావు, అందరు చావు. ఒక్కసారి బడా సాబు వచ్చారు, పైసలు ఏమని ఇచ్చారా? అయితే ఆ బద్మాషులు మొత్తం తీసుకునే ఉంటారు. ఎంత ఉంది? 20 రూపాయలు. 20 అయితే ఓ పని చెయ్యి, ఓ 10 ఇందులో పెట్టు. జల్దీ జల్దీ.
కూర్చోండి, నేను చిన్న పని చూసుకుని వస్తాను, ఆ తర్వాత మీరు బయటికి వెళ్ళరు గాని. బయటి బయటి ఏమిటి చిన్నయ్య, గుండె విగ్రహంలో అలా కూర్చుండిపోయావు, ఇక్కడికి రా చిన్నయ్య. గోర్క తిడతాడు. ఏడ్చాళ్లే, వాడు ఆ చట్టంతో కొలకడానికి వెళ్ళాడు, ఇప్పుడు అప్పుడే రాడు. నూరా, ఇంట్లోకి ఎవరైనా పోతారు. అబ్బా, పోతే ఇక్కడి నుండి కనిపిస్తాడులే. నూరా, అవును పెద్దయ్య గారు వచ్చిపోయారు కదా, అచ్చుంచినాళ్ళు ఎంత తిన్నారు, నీకెంత మిగిల్చారు? 10 రూపాయలు. ఇందా కడుపు నిండా తిను. ఇందా 2 రోజులకోసారి నువ్వు ఇచ్చే 10 రూపాయలేగా నాకు మిగిలేది. ఏమిటి బాబు అలా ఉన్నావు? మనసు బాగాలెత్తుమ్మా, ఎక్కడికన్నా వెళ్ళి చచ్చిపోదామనుంది. బాబు ఏమిటా మాటలు? లేకపోతే ఏమిటి తిప్పమ్మా, నాన్న నన్ను ఎప్పుడు పనికి మనని వెదవాణి తడతాడు, ఆ తలుపులు తిరుపాలు ఏడుకొండలు కొడతారు, ఆ గోర్క కనీసం షికారుగానే వెళ్ళినప్పుడు నువ్వే నయ్యం 10 రూపాయలు తీసుకుంటే కొండలైనా ఇస్తావు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ జీవితంలో ఏ అచ్చటా ముచ్చటా చూసావు? ఒక పని చెయ్యి, ఒక చక్కని చుక్కను చూసి పెళ్లి చేసుకో, అది నీ ఆలనా పాలనా చూస్తుంది, ఒక కోతి నాయాళ్ళ తిక్కా కుదిరిస్తుంది. అలాంటి చక్కటనాల చుక్క ఎక్కడుంటుంది? అది కష్టపడి వెతుక్కోవాలి. ఎలా కష్టపడాలో చెప్పు, ఇప్పుడే వెళ్ళి వెతుక్కు తెచ్చుకుంటాను. చూడు బాబు, ఈ దేశంలో అన్నానికి లోటు ఉంటుంది కానీ కన్ని పిల్లలకు మాత్రం లోటు లేదు. నీకు నచ్చిన అమ్మాయిని చూసి నాతో చెప్పు, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను. అది సరే చెప్పమ్మా, చక్కదనాల చుక్క అని చూడగానే తెలుస్తుంది, మరి తెలియదో కాదో ఎలా తెలుస్తుంది? కలిసి తిరిగితే అదే తెలుస్తుంది. ఇప్పుడు నన్ను చూడు, నిన్ను చూడగానే నీకు పెళ్ళం కావాలని చెప్పాను కదా, అంటే నేను తెలివైందాననేగా. అయితే నిన్నే చేసుకుంటాను. 20 ఏళ్లకు ముందైతే చేసుకునేదాన్నేమో, ఇప్పుడు అది కుదరదులే బాబు. నీ వయసుకు తగ్గ పిల్లని నువ్వే చూసుకో, వెళ్ళు వెళ్ళు బాబు. అదే నిజమే, నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? నా ఉంగరం పోయింది. అవునండి, 1000 రూపాయలండి. ఇంటికి వెళ్తే మామ చంపేస్తుంది, కాస్త వెతి పెట్టండి ప్లీజ్. అరే ఏమిటి ఉండవే,
రూపాయలు ఉంగరం పొగట్టుకుని ఎంత ధైర్యంగా వస్తున్నావే? ఉంగరమా మట్టిగడ్డ, అక్కడ ఉన్న వాళ్ళని మోసగించేసి ఆమెని బస్ ఎక్కించడం కోసమే ఐడియా వేశాను. అంటే సాటి ఆడదాన్ని కాపాడడం కోసం ఉంగరం పోయిందని అబద్ధం చెప్పి బస్ ఎక్కించిందన్నమాట. సమయస్ఫూర్తి తెలివితేటలు ఉన్నాయన్నమాట. మరైతే నాన్నగారితో చెప్పి పెండ్ల ఏర్పాటు చేయించదామా? ఉండు ఉండు, ఆ అమ్మాయి గురించి మనకు ఒక విషయమేగా తెలిసింది. ఇంకేం తెలియాలి తెప్పమ్మా? ఈ కాలం ఆడపిల్లలే తెలివైన వాళ్ళు బాబు. సరే ఒక పని చెయ్యి, రేపు అమ్మాయిని బస్టాండ్ లో చూసి పలకరించు, మీరంటే నాకు చాలా ఇష్టం, అలా బీచ్ వెళ్ళి సరదాగా మాట్లాడుకున్నారు రండి అని పిలు. వెంటనే అమ్మాయి వచ్చేసింది అనుకో, ఆ పిల్ల మాత్రం మనకొద్దు. కళ్ళర చేసి కోపంగా నీ వైపు చూసింది అనుకో, బంగారు లాంటి పిల్ల అయి ఉంటుంది. రండి, మిమ్మల్నండి. ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అలా బీచ్కు సినిమాకు వెళ్దామా? ఏమన్నా? అదేనండి, అలా బీచ్కు సినిమాకు జాలీగా. కొడితే చురుక్కు, తడితే తడుక్కు, ముడితే గుబుక్కు రోయ్, నవ్వితే కిలుక్కు, దుబితే గిలుక్కు, చెబితే చెమక్కు రోయ్. రవ్వా ఎంత వద్దు వద్దన్నా, ఏదో చింత బుద్ధి పుడుతుంది, అబ్బబ్బబ్బ దాగి ఉన్న కోరిక ఏదో పిల్ల నాగస్వరం ముగుతుంది. కొడితే చురుక్కు, తడితే తడుక్కు, ముడితే గుబుక్కు రోయ్, నవ్వితే కిలుక్కు, దుబితే గిలుక్కు, చెబితే చెమక్కు రోయ్. ఉండి ఉండి పోయినాడే పులుకే పుట్టిందా, పుట్టలోని నాగదేవుడా పూనకం వచ్చిందా. చేయి కలిసింది, చంపలో కెంపు మెరిసింది, మేలిలో లేని ఆవిరి లేచి లేచి మేళమాడింది. అరే బా, కొడితే చురుక్కు, తడితే తడుక్కు, కొడితే గుబుక్కు రోయ్, నవ్వితే కిలుక్కు, దుబ్బితే గిరుక్కు, చెబితే చెమక్కు రోయ్. ఉండి ఉండి పోయి కాముడాకే పుట్టిందా, పుట్టలోని నాగదేవుడా వచ్చిందా. అద్దమైని నిలుచుంటే అందమే అందగిల్చింది, ముందుగా నీవు అందిస్తే ముద్దుకే మోజు పెరిగింది, ఇద్దరం ఏకమైతే లోకమంతా ఈల వేస్తుంది. కొడితే చురుక్కు, తడితే తడుక్కు, కుడితే గుబుక్కు రోయ్, నవ్వితే కిలుక్కు, దుబ్బితే గిలుక్కు, చెబితే చెమక్కు రోయ్. ఎంత వద్దు వద్దన్నా, ఏదో ఇంత బుద్ధి పుడుతుంది, దాగి ఉన్న కోరిక ఏదో పిల్ల నాగస్వరం ఉదుతుంది. కొడితే చురుక్కు, తడితే తడుక్కు,
ఎవడు చిన్న బాబు బుగ్గలు ఎర్రబడ్డాయేంటి? ఆ అమ్మాయి గడుసు పిల్లనే అప్పుడే ముద్దు కూడా పెట్టుకున్నది అన్నమాట. ముద్దుగా తిప్పమ్మా, లాగి లంప పాలు కొట్టింది, గోబు ఇంకా గుయ్యమంటుంది. అయినా కాబోయే పెళ్ళావేగా, మరేం పర్వాలేదులే. అసలు ఏం జరిగించిన బాబు? ఆమె చూశాక తిప్పమ్మా, దగ్గరికి మాట్లాడాను, సినిమాకి రమ్మన్నాను అంటే చాచు లంపగా కొట్టింది. వెంటనే పరిగెత్తుకొచ్చాను. ముక్కు ముఖం తెలియని పరాయి మగవాడు నడి రోడ్డు మీద సినిమాకు పిలిచాడని చాచి చంప మీద కొట్టిందంటే అది ఖచ్చితంగా ధైర్యవంతరాలయ్యి ఉంటుంది. అయితే నాంతో చెప్పేదా? వద్దు వద్దు, అప్పుడే వద్దు. అది నడి రోడ్డు మీద పిలిచావు కాబట్టి కొట్టిందేమో. నువ్వు డబ్బున్నవాడు అని తెలిసినా కొట్టేదా లేకపోతే పల్లికలించేదాని ముందు తెలుసుకోవద్దు. మరేం చేద్దాం? ఒక పంచే, రేపు అమ్మాయిని కలిసినప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు, నీ వేళ్లకున్న ఉంగరాలు, నీ మెళ్ళ ఉన్న చేయిని చూపించు. పల్లి ఇకలించిందో ఖచ్చితంగా అది అలకా జాతి. చెప్పు, తీసిందనుకో మన అనుకున్నట్టు మంచి అమ్మాయే, వెంటనే పెళ్లి మాటలు ప్రారంభించేద్దాం. రండి. తప్పండి, మీరు రానకూడదు. పర్వాలేదు రండి. తప్పంటుంటే సార్, బజార్ లో వీళ్ళ అమ్మాయిలకు డబ్బు చూపిస్తూ అల్లరి చేస్తున్నారు సార్. ఓ అమ్మాయి తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చింది. చూస్తుంటే గొప్ప డబ్బాయిలో ఉన్నాడు. అదే సార్, డబ్బు తిమ్మరు. ఆ తిమ్మిరేటో చూద్దాం, లాకప్ మొత్తం. నేనేం తప్పు చేయలేదు సార్, నా కాబోయే భార్య బుద్ధి ఎటువంటిదోనని టెస్ట్ చేసి చూశాను సార్. షడప్, నువ్వు చేసిన తప్పు ఏంటో నీ చేతే చెప్పిస్తాను. ఆడపిల్లలంటే అంత తరసైపోయారా నీకు? వీడికి రెండు రోజులు టీచర్ కు కూడా ఇవ్వకుండా ఫస్ట్ ఉంచండి, తర్వాత వీడు నేను చేయాలని నేను చూసుకుంటాను. తీసుకెళ్ళండి. అమ్మా లక్ష్మి, ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. బాగున్నావు తిప్పమ్మా? నాకే ఫిబ్రవరి పత్రంలో ఉన్నాను. అవును, ఇల్లు మార్చి వెళ్ళాక ఒక్కసారైనా నన్ను చూడటానికి వచ్చావా? ఏది, ఆఫీస్ పనితోనే సరిపోతుంది. చూడు, అమ్మా నాన్న ఉండగా మూడు ముళ్ళు వేయించుకున్న అదృష్టం ఎలాగూ లేకపోయింది. ఇప్పుడైనా చేసుకోవచ్చుగా. అదంతా ఆలోచించడానికి నాకు టైం లేదు. ఏదో రోజులు ఇలా గడిచిపోతే అదే చాలా. కాదంటే ఎలాగమ్మా, కాళ్ళు పట్టుంటేనే గుచ్చి గుచ్చి చూస్తారు ఈ మగవాళ్ళు. ఇంకా నీలాంటి అందమైన కన్నెపిల్లని చూస్తే వేరే చెప్పాలా? అవును తిప్పమ్మా, నిన్ను పిచ్చి వెదవా, నువ్వు నచ్చావు, దూచుకొస్తావా, సినిమాకొస్తావా అని పిలిచాడు. చాచు ఒకటి ఇచ్చాను. మళ్ళీ ఈ రోజు బస్ స్టాప్ కు వచ్చి డబ్బు చూపించాడు. వాడిని ఊరికే వదలకూడదని ఇప్పుడే పోలీసులకు అప్పగించి వస్తున్నా. ఉండు, మొన్న ఉంగరం కనపడలేదని అల్లరి పెట్టి ఒక ఆవిడని బస్సు ఎక్కించావా? అవును, నీకెలా తెలుసు? అయ్యో, నువ్వు ఎవరిని పోలీసులు పట్టించావో అబ్బాయి నాతో చెప్పాడు. అంటే అతను నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. మా కొట్టు ముందున్న బంగ్లా యజమాని కొడుకు అతను. పాపు, ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి అందరూ అతను అల్లరి పెడుతున్నారని నా దగ్గర మొరపెట్టుకునేవాడు. నేనే ఆలోచించి ఒక తెలివున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నిన్ను జాగ్రత్తగా బాగా చూసుకుంటుందని చెప్పాను. అంతేకాదు, ఆ అమ్మాయి మంచిదో చెడ్డదో, డబ్బు మీద ఆసున్నదో కాదో తెలుసుకోవాలంటే ఒక పరీక్ష పెట్టమన్నాను. పాపం పిచ్చివాడు ఆ డబ్బు తీసుకొచ్చి నీ దగ్గర చూపించుంటాడు, నువ్వేమో పోలీసులు పట్టించాలని చెప్తున్నావు. ఇప్పుడెలా? ఈ సంగతి తీసుకెళ్లి నీ పెద్దయ్య గారితో చెప్పొస్తాను. రైల్వే స్టేషన్ అనుకున్నావా, చెప్పులు పదాలు అనుకున్నావా, చూసుకుపోతున్నావా? చాలా ముఖ్యమైన విషయం అయ్యా, మీ పెద్దయ్య గారితో చెప్పాలి. ముఖ్యమైన విషయం పెద్దయ్య గారితో? ఆయన గర్మేనా? అయ్యో, ఇప్పుడు కొంత మునిగినట్టే. ఎవరిది గొప్ప? నీ గొప్ప నయ్యా ముదమిషి కూడా. మీ చిన్నయ్య గారిని పోలీస్ స్టేషన్ పట్టి పెట్టారు. ఇన్స్పెక్టర్, అస్సాం అడవులకు పోవాలందా, రాజస్థాన్ ఎడారికి పోవాలందా, లేకపోతే ఏకంగా ఇంటికే పోవాలందా? నాన్సెన్స్! ఏమిటి మీరు అనేది? ఏమిటా నాన్సెన్స్? కావాలంటే అమ్మాయికి నేను ఆడవాళ్ళు లాకప్లో పెట్టండి, వాళ్ళకి గుళ్ళు చేయించండి. పార్టీ వర్కర్లు లాకప్లో పెట్టండి, వాళ్ళకి మీసాలు తీయించండి. వాళ్ళిద్దరూ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు. వీళ్ళు అసెంబ్లీలోకి వచ్చారంటే చెప్పులు కాళ్ళకేసుకోరు, చేతులతో పట్టుకుంటారు, నేల మీద నిలబడరు, బెంచీల మీద నిలబడతారు. వీళ్ళు చాలా మరో పది మందిని పిలిపించేది. ఇన్స్పెక్టర్ గారు, మీకు బొత్తిగా బతకడం తెలియదండి. ఎలక్షన్ బూతుల దగ్గర ఎమ్మెల్యేలు బాంబులు చేత్తో పట్టుకుని తిరిగారనుకోండి, అరెస్ట్ చేయండి, మీకు పేరు వస్తుంది. ఎమ్మెల్యే హాస్టల్స్ లో ఏ ఎమ్మెల్యే అయినా పని మనిషి మీద మానభంగం చేశారనుకోండి, అరెస్ట్ చేయండి, మీ పేరు పేపర్లు వేస్తారు. అంతేగాని ఎమ్మెల్యేల కొడుకుల్ని అరెస్ట్ చేయడం ఏంటండి? వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. సారీ సార్, పొరపాటు జరిగిపోయింది. కానిస్టేబుల్,
ఇది పద్ధతి. షేక్ హ్యాండ్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఆఖరికి నిన్ను వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ వచ్చేటట్టు చేశావు అనమాట. ఎంత ధైర్యం నీకు? నేనేం చేయలేదు. ఆ పిల్లె నోరెత్తంటే పళ్ళు రాలబడతాను. మంత్రుల ముందు నల్లజెండా ఎగరేస్తారు చూడు. అలా బస్సు స్టాండ్ లో ఎప్పుడు వచ్చిపోయే ఆడవాళ్ళకి పచ్చనొట్లు చూపిస్తున్నావు అనమాట. రాస్కెల్. అదేం కాదు, తెలియని మనం పెళ్లి చేసుకుంటే జీవితంలో ముందుకు పోవచ్చని. అందుకని తప్పించి అమ్మాయిని కొనాలని చూసేవారా? కాదు, నాకు నచ్చిన పిల్లకి డబ్బా సొంతం లేదు అని టెస్ట్ చేశాను. అదయ్యా, టెస్టులు చేస్తున్నాడయ్యా వీడు? చదువు సంజయ లేదు కానీ రోడ్డు మీద పోయే అమ్మాయిని ప్రేమ టెస్టులు చేస్తున్నాడు. రాస్కెల్. అయ్యా, చదువుకి ప్రేమకి సంబంధం లేదు కానీ వయసుకి పెళ్లికి సంబంధం ఉందండి. అబ్బాయి గారు చేసిన పద్ధతి తప్పు కానీ పని తప్పు కాదండి. ఏమిటయ్యా, రోడ్డు మీద పడి అమ్మాయిని ప్రేమించాలంటావా? అందుకని వెంటనే పెళ్లి జరిపించేయండి. ఆ వస్తుందయ్యా, ఈ డేట్ని పెళ్లి చేసుకోవడానికి ఆకాశం నుంచి రంభ దిగి వస్తుంది. అయ్యా, ఆ వచ్చే పిల్ల అబ్బాయి గారిని చూస్తుంది, ఇచ్చే పెద్దలు మిమ్మల్ని చూసిస్తారు. మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయి ఉందండి. ఈ కూతురునిచ్చి నా కొడుక్కి పెళ్లి చేయాలా? అవునండి. యజమాని కొడుక్కి తన కూతురునిచ్చి పెళ్లి చేయమని ఒక అసిస్టెంట్ బరి తెగించి అడుగుతున్నాడు. ఈ దేశంలో డెమోక్రసీ బలంగా పాతుకున్నట్లు లెక్క. మీ అమ్మాయిని తీసుకురా, నచ్చితే చేసేద్దాం. అలాగేనండి. అమ్మా, ఇంత తొక్కడు బిల్లు ఆడితే బాగుంటుంది కదా? అందరు చూస్తున్నారు. తిను.
ఏమిటలా చూస్తున్నారు? రండి, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. రండి. ఆ రోజు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని ఏదో చేద్దామని, అదే టెస్ట్ చేద్దామని తెలుసు. నేను తెలివైందన్నా కానా అని తెలుసుకోవడానికే మీరు అలా చేశారు. అమ్మో, మీ జ్యోతిషం కూడా వచ్చిందన్నమాట. అవును, నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. అదేంటి అలా చూస్తున్నారు? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగాను. చూడండి, తెలివైన అమ్మాయిని చూసి మీరు పెళ్లి చేసుకోవడంలో నాకు అభ్యంతరం లేదు, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టాలండి? మీకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు కాలేదు. నేను అనుకున్న లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. మీరే నా భార్య నిర్ణయించుకున్నాను. అదేనా, మీకు నచ్చితే చాలా. అవునండి. మరి నాకు నచ్చొద్దా? అక్కర్లేదండి, నాకేం తక్కువ అండి. అదిగో ఆ పరిగెత్తే బస్సు ఇంకా పరిగెత్తమంటారా? పరిగెత్తేస్తాను. ఆ చెట్టుకి దూకమంటారా? దూకేస్తాను. నేను మీకు నచ్చాలండి, తప్పదు. క్షమించండి, అవన్నీ వద్దు, కానీ మీరు వేరెవరినైనా చూసి పెళ్లి చేసుకోండి. అబ్బాయి, అదేం కూరదండి. నేను అనుకుంటే అనుకోవడమే. మీరు తప్పకుండా ఒప్పుకోవాలండి. ఒప్పుకోనండి. ఒప్పుకోవడం తప్పకుండా ఒప్పుకోనండి. ఆడపిల్లతో తిట్టుకుంటాం కొట్టుకుంటాం. అట నువ్వరయ్యా? ఓహో, భార్య భర్త గొడవ అయినా భద్రత ఎందుకు? అది మా ఇష్టం. నీ పని నువ్వు చూసి పోయా. సరే పోదాం భద్ర. మీరు నిజంగా అమ్మాయికి అండి. బస్ వచ్చింది, నేను వెళ్తాను. అలాగే. ఏమండి ఏమండి, మీరే నా భార్య, సరేనా? జాగ్రత్త అవ్వాలండి. ఈ చక్రం చూడు ఎంత బాగుంది. చక్క ఆడుకోవచ్చు, చక్క ఆడుకోవచ్చు. చక్రం కాదమ్మా, చక్కిలం. దాంతో ఆడుకోరు, తింటారు. ఏమిటండి, ఎప్పుడు చూసినా పిల్లని కసురుతూనే ఉంటారు. కసురుకోవటం కదే దీని తగలయ్యా. చక్కిలంతో ఆడుకోవటం అంటే ఆ ముసాడు అసలు తలపిక్క మనిషి. ఇది ఇలాంటి పిచ్చి పనులు చేసిందంటే దీన్ని ఇంటి కోడలను చేసుకోడు, దూలానికి బొమ్మలా వేలాడదీస్తాడు. అమ్మో, అయితే మా నేను ఇంటికి వెళ్ళి ఆడుకుంటాను. ఆడుకుందిగానమ్మా నాంచారు. ఈ కాసేపు అయిన తర్వాత ఇవన్నీ మన ఇంటికి పట్టుకెళ్ళి అక్కడ ఆడుకుందు గాని. నీతో పాటు నేను ఆడుకుంటాను కావాలంటే. చూడమ్మా, పెద్ద ఆయన రాగానే మామగారు అంటూ లేచి నమస్కారం చెయ్యాలి, తెలిసిందా? నమస్కారం మామగారు. అబ్బా, ఇలా అడ్డమైన మెదవులకి నమస్కారం పెట్టకూడదే. వీడు మీ మామగారు కాదు, తలుపులు. తలుపులు? ఒరే నాన్నగారు, మన కిటికీలు ఎక్కడ? నా నెత్తిన అమ్మాయి గారు అచ్చం ఇప్పటికేనండు. ఏమండి, కుర్రాడు చాలా బాగున్నాడు, పెళ్ళయిందా? నేను పెద్ద చేపకే గేలం వేస్తుంటే నీ బుద్ధి బుర్ద గుంట్లోకి లాగుతుందేమే. ఆ నౌకర్ వ్యసనకి మన నాంచారిని కట్టబెట్టమంటావా? మిమ్మల్ని కట్టుకున్నప్పుడు మీరు అదే పని చేసేవారు. అది వదిలే, అది వదిలే, అది వదిలే. నమస్కారం. నమస్కారం. ఎవరో వైకుంఠం అయ్యా, అందరం వచ్చేసాం. వచ్చేసారా? ఎందుకు? అదే తమ రమ్మన్నారు కదండి. రమ్మంటే వచ్చాయని చెప్పడం ఎందుకే? అయ్యా, ఆ ఎర్ర చీర కట్టుకున్నావిడ మన ఫ్యామిలీ అండి. మన ఫ్యామిలీయా? అదే అదే, నా ఫ్యామిలీ అండి. ఒరే నాన్నగారు, ఈయనెవరో ముసలాయన లాగున్నాడు, నేను చూసుకొని పో. అమ్మాయి పేరు నాంచారు. ఏచారు? అసలు పేరు బీబీ నాంచారు. మరీ జనం బీడీ నాంచారు అంటారేమో అని సింపుల్ గా నాంచారు అని పెట్టారు. పేరు బాగానే ఉన్నాయా? రేపు మొగుడు చారు అని పిలుచుకుంటాడు, కడుపు నిండిపోతుంది. కూర్చోండి. అమ్మాయి పాట పాడుతుందా? పాడుతుంది కానండి, పలహారం తిన్న వెంటనే, భోజనం చేసిన వెంటనే పాడించడం అంత మంచిది కాదండి. పూనకం వచ్చినట్టు ఊగిపోతూ పాడుతుందండి. మా అమ్మాయిది కోకిల గొంతు, నాలుగేళ్లు కేదరాయి కీర్తన కూడా చెప్పించాం. చెప్పి చెప్పి పాపం ఉబ్బసం రోగం వచ్చి చచ్చి ఉరుకున్నాడు సంగీతం మాస్టారు. ఆ తర్వాత మా అమ్మాయి సంగీతం మానేసిందండి. అమ్మని పాడతాను. వద్దమ్మా, అయ్యగారు అసలే కష్టాల్లో ఉన్నాడు. అయ్యో పాడనివ్వండి, లేకపోతే ఇవన్నీ భద్రపట్టేస్తుంది. పాడుదమ్మా. కోటి బావకు పెళ్ళంట కోవెల చోట వేడుదం. ఇంకా నా పాడను. ఇదే మంచిదమ్మా. అయ్యా, మరి మా అమ్మాయి చదువు గురించి తమరు అడగనేలేదు. అబ్బే, చదువు ఎందుకయ్యా? ఈ దేశంలో మంత్రులకి ఆడపిల్లలకి బొత్తిగా చదువు అక్కర్లేదయ్యా. అందువల్ల మంత్రులు దేశం గురించి, ఆడపిల్లల ఇంటి గురించి ఆలోచించడం మానేస్తారు. అడుగో, పెళ్ళికొడుకు మాట్లాడే వచ్చాడు. రా బాబు, మా అమ్మాయి పక్కనే కూర్చో. మా అమ్మాయిని చూసి అయ్యగారు పొంగిపోతున్నారు. అబ్బాయిని అమ్మాయిని అలా చూస్తుంటే చిలకా గోరెంకెల్లా చూడటానికి ఎంత ముచ్చటగా ఉన్నారో. అవునమ్మా, మావాడికి ఇలాంటి భార్య దొరుకుతుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు. తథాస్తు. ఒరే నాన్నగారు, నేను వెళ్ళా. శుభస్య శీఘ్రం బావా. Ha ha ha.
బావా ఎవరు నువ్వు నీ పెళ్ళాన్ని ఏమిట మాటలు నువ్వు బొత్తిగా పిచ్చివాడు లాగున్నావు మీ నాన్న మా నాన్న అంతా మాట్లాడేసుకున్నారు నిన్ను నాకు మీ ఆస్తిని మా నాన్నకి ఇవ్వడానికి మీ నాన్న ఒప్పేసుకున్నాడు బావగాడు నాకు రోజు కిలో జీడిపప్పు కిస్మిస్ కావాలి తెచ్చి పెడతావు కదూ చూడు తల్లి అయ్యో పెళ్ళాన్ని ఏమన్నా తల్లి పిల్లి అంటారేమిటి నువ్వు పోతావు బావా పోతాను నా కోపం వచ్చిందంటే ఇవన్నీ పగల కొడతాను గోళ్ళతో రొక్కుతాను అమ్మో ఇవన్నీ మా అమ్మ చూసే నేర్చుకున్నాను నువ్వు పెళ్ళానికి భయపడుతున్నావంటే మా నాన్నలాగా నువ్వు మంచి మొగుడువే నువ్వు నన్ను నచ్చావని మా అమ్మతో చెప్తాను చూడు బాబన్న ఒక రూపాయికి రెండు రూపాయలకి నా ముందు నిలబడ్డం ఎక్కడ పడితే అక్కడ గొడవ చేయడం ఇదంతా నాకేం నచ్చలేదు బుద్ధిగా పనిచేసుకుంటే నీకు తెలియదులే చెల్లమ్మ ఈ రోజుల్లో చావగొట్టకపోయినా బెదర కొట్టాలి కలం కన్నా కత్తికి భయపడే రోజులు ఇవే అడగగానే ఏదో కారణం చెప్పి సమాధాన పరుస్తావు సరే సరే ఇదిగో లక్ష్మి లక్ష్మి నీతో అర్జెంటు మాట్లాడాలి ఇలారా ఏమిటలో చూస్తున్నావు ఇల్లలో తెలిసిందేనా మా తిప్పని చెప్పిందిలే ఏమిటా దూకుడు ఇక్కడికి ఎందుకు వచ్చారా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మన ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి రావాలి లోపల పద నాతో మీకు మాటలో నిర్ణయాలు ఏమిటి ముందు బయటకు వెళ్ళండి అది కాదు లక్ష్మి మర్యాద ఇక్కడి నుంచి వెళ్తారా లేదా మీకోసం కష్టపడి వెతుక్కుంటూ వస్తే వెళ్ళిపోమంటావా నేను చెప్పి నేను చెప్పేది నేను వినక్కర్లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను చెప్పి విన్నాక మీకు తెలుస్తుంది వదలండి వదలు ధైర్యం రా నీకు చెల్లెలు చేపట్టుకుంటావా అతను విడిచిపెట్టి నీకు తెలియదు చెల్లమ్మ వీడి ఎముకలు విరగొట్టి అడ్డంగా నరికేస్తాను వద్దు నేను కొట్టద్దు వద్దు 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 నేను కొట్టద్దు చూడండి ప్లీజ్ ప్లీజ్ నేను కొట్టద్దు చూడండి చూడండి వద్దు వద్దు నేను కొట్టద్దు ప్లీజ్ ప్లీజ్ నేను కొట్టవద్దు కొట్టవద్దు నన్ను వద్దు అమ్మా వద్దు వద్దు నేను కొట్టద్దు వద్దు నాకు ఈ డబ్బులు ఏం కొత్త కాదు లక్ష్మి బతుకంత నౌకర్లు కొట్ట ఆ దెబ్బలు తప్పించుకోవడానికి దేవతలంటే అమ్మాయిని పెళ్లి చేసుకోమని తిప్పని చెప్తే ఆ రోజు నీకోసం వచ్చాను లక్ష్మి నాకు అమ్మ ప్రేమ ఎలా ఉన్నదో తెలియదు లక్ష్మి అది నువ్వు చూపిస్తావని ఆశగా వచ్చాను కానీ కానీ నువ్వు కూడా నాకు ఈ దెబ్బలు మిగిలిచా మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు లక్ష్మి అది నీతో చెప్పేదాన్ని వచ్చా వెళ్ళొస్తాను లక్ష్మి వెళ్ళొస్తాను ఇంకెప్పుడు నీ దగ్గర రాను లక్ష్మి ఇంకెప్పుడు రాను వస్తాను ఏమిటి ఈరోజు ఇంత పరిజ్ఞానంగా ఉందా ప్రేమలో పడ్డావా ప్రేమాన్ని బొంత అనగానే కోపం వచ్చిందంటే అది ప్రేమ అయి ఉంటుంది అదే లేదు లేకపోతే ఏమిటి 5 నిమిషాల నుంచి అడ్వాన్స్ వేయలేమని అడుగుతున్నాను పలకవే సారీ లక్ష్మి ఏంటి అమ్మా ఏం జరిగింది అమ్మ లక్ష్మి గొప్ప పని చేశావు చాలా గొప్ప పని చేశావు మీ ఇంటికి వచ్చిన మా చిన్నయ్యని కొట్టించి పంపించావే అది గొప్పదని కాదా వాడంటే అమ్మాయి కూడా పిచ్చివాడు కానీ నీ ఇంకట ఏమైంది తల్లి చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకు నోచుకోలేని వాడు అందుకే నీ మీద ప్రేమ కొద్దీ నీ ఇంటికి వచ్చాడే కానీ నీ పని నన్ను తీశాడా లేకపోతే నేను మారుమందం చేశాడా నీ ఏం చేశాడని అమ్మాయికు నేను నా ప్రాణాలు తీసేశావు తిప్పమ్మా ఏమి అనేది ఏమిటా నువ్వు చేసిన అవమానం భరించలేక ఆ అమ్మాయి కూడా మనసు విరిగిపోయి చిన్నగా ఇంటికని కుక్కడి విషయం మింగాడు ఆసుపత్రిలో చేరాడు చూడు నీ మీద అంతగా ప్రేమలు పెంచుకున్న అమాయకుడికి ఏమన్నా జరిగిందో ఈ ఊరంతా నిన్ను వదిలిపెడుతుందేమో గాని ఆ భగవంతుడు నిన్ను వదిలిపెడతాడేమో గాని నేను మాత్రం నిన్ను వదిలిపెట్టిన జాగ్రత్త భరించలేక ఆ అమ్మాయి కూడా మనసు విరిగిపోయి చిన్నగా ఇంటికని కుక్కడి విషయం మింగాడు ఆసుపత్రిలో చేరాడు మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు లక్ష్మి అది చెప్పేదాన్ని వచ్చాను వెళ్ళొస్తాను ఇంకెప్పుడు నీ ఇంటి చాలకు రాను లక్ష్మి
నీ మీద అంతగా ప్రేమలు పెంచుకున్న అమాయకుడికి ఏమన్నా జరిగిందా? ఈ ఊరంతా నిన్ను వదిలిపెడుతుందేమో కానీ, ఆ భగవంతుడు నిన్ను వదిలిపెట్టాడేమో కానీ, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టిన జాగ్రత్త. ఏమిట్రా చచ్చిపోదాం అనుకున్నావా? మనకేం తక్కువరా? ఆస్తి తక్కువ, పరపతి తక్కువ, అంతస్తు తక్కువ, వీటిలో ఏమీ మనిషిని బతికించలేవు శ్రీపతి గారు. ఏమిటో డాక్టర్ గారు, ఆఖరికి రాజకీయాల ఆత్మహత్య కూడా చేసుకోలేని అసమర్థుడు అవుతాను అనుకోలేదండి. ఒరే దమ్ముంటే నువ్వు చావడం కాదురా, నిన్ను ఆత్మహత్యకు గురి కలిపి ఆ మనిషి చచ్చేట చేయాలి. స్పృహ సరిగా లేనప్పుడు ఎవరో అమ్మాయి పేరు గుణుకుతున్నాడు అండి. అర్థాంతరంగా ఏదో ఒకటి ప్రేమలో పడ్డాడు. చూడండి అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం మీకు ఏ లోపం రాకుండా చూడండి. తప్పెంతైనా పర్వాలేదు, అబ్బాయి మీద అంత ప్రేమ ఉంటే అతని కోరిక. చూడండి అబ్బాయి మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ వాడి కోరికల మీద నాకు ప్రేమ లేదు. ఐ విల్ సాల్వ్ దోస్ ప్రాబ్లమ్ సెపరేట్లీ. ఓకే వస్తాను రా. పోయిపోయి ఆఖరికి ఈవిడ మా వారికి టేస్ట్ కూడా లేదండి. చూడమ్మా రెండు రోజులు ఇచ్చుకుంటారు, మా అబ్బాయిని మర్చిపో. ఎలాగండి నా బంగారు కొండని ఎలాగంటే మర్చిపోయాడు? బంగారు కొండ అదండి విషయం, అబ్బాయి గారి బంగారం మీద కన్నేసింది అనమాట. అర్థమైందండి, బంగారు కొండ వెండి కొండ అని మా అబ్బాయిని వల్ల వేసుకున్నాను నాకు అర్థమవుతుంది. వాడు ఇందాకే విషయం మింగాడు, ఇప్పుడిప్పుడే ప్రాణాలతో బయటపడ్డాడు. చూడు నిన్ను చూస్తూ ఉంటే నా కోడలు కాదు కదా కనీసం నా అత్త. సరే నేను తగిన సంబంధం చూసుకో, డబ్బులు నేను ఇస్తాను. చూడండి మీరు అనేది, చూడండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఊరంతా మీ మీద ఎగబడతారని మాత్రం అనుకోకండి. వాడు నా కన్న బిడ్డ లాంటి వాడు, ఏదో వాడు మంచితనం అమాయకత్వం చూసి ముచ్చటపడ్డానే కానీ నీ డబ్బు చూసి మాత్రం కాదు. మరి విషయం తరకు చెప్పలేదే కదా. బాబు అయ్యో 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 బాబు బాబు, ఏమిటి బాబు ఎలా ఉన్నావు బాబు? ఎందుకు బాబు తొందరపడి ఈ నిర్ణయం తీసుకున్నావు బాబు? ఎందుకు బాబు మాట్లాడినట్టున్నావు బాబు? బాబు ఎత్తిప్పమ్మతో కూడా మాట్లాడవా చెప్పు బాబు. నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు, ఎవరిని చూడాలనుకోవడం లేదు బాబు. వెళ్ళిపో వెళ్ళిపో. నా మాట విను బాబు. నీ సలహాలు వద్దు, తెలుగుల భార్య వద్దు. వెళ్ళిపో వెళ్ళిపో. నేను కూడానా? కాలాలు జతగా సాగే బ్రతుకే శోభనం, బ్రతుకే శోభనం. మలచిన జంట కలిసిన వేళ వయసే మోహనం, మలచిన జంట కలిసిన వేళ వయసే మోహనం. పది కాలాలు జతగా సాగే బ్రతుకే శోభనం, బ్రతుకే శోభనం. మన చిన్న జంట కలిసిన వేళ వయసే మోహనం.
ఊరుతుంది నా ఒడియో వాలిపోగా నీల నీల నయనాలలో నవ్వింది వింత మౌనం జంట కలిసిన వేళ వయసే మోహనం బలచిన జంట కలిసిన వేళ వయసే మోహనం పది కాలాలు గతగా సాగే బ్రతుకే శోభనం బ్రతుకే శోభనం బలచిన జంట కలిసిన వేళ వయసే మోహనం ఏబిసిడి నోడు మీరా ఈవేళ అయిపోయింది కాలు పీకుతున్నాయి ఆ కుర్నాయలు ఎక్కడ తెచ్చాడు ఏంటో ఏం చేయమంటావు కడుపులో ఎలకలు దూరితే ఏంటో ఆపి ఇంగ్లీష్ చదివేస్తున్నాను ఆకలి నీకే కాదు నాకును దొరబాబు వచ్చేస్తున్నాడు రాలక్ష్మి ఎలా ఇప్పుడు వచ్చావన్నమాట చెంబు మొహం అలా చూస్తానంట రా ఇలా రా నిన్నెరా పిలిచేద్దా అర్థమా వెళ్ళే వస్తారు మాకు ఇప్పుడు ఏం అవసరం ఉందో నీకు తెలుసు కదా నాలుగు గంటలు ఇష్టోసరి తిరిగి వస్తావా ముందు కాఫీ పట్టరా నాకు డబుల్ స్ట్రాంగ్ టీ పట్టరా కాదండి నీకేదన్నా ఉద్యోగం కావాల్సి వస్తే మమ్మల్ని కాక పట్టమ్మా ఆ బుద్ధావతారానికి కాదు ముందు కాల్తీ ఇంత డబాయిం చేస్తున్నావు ఎవరో తల్లి ఏంటి కాబోయే కోడల్ని చెప్పండి ఆయన ఎవరు రాజేష్ కన్నా కరెక్ట్ గా చెప్పండి రవి బాబు ఇంటికి ఆయన ఏమవుతారు ఓ అయ్య గారికి గరాల బిడ్డ తిమ్మయ్య గారు మీరెందుకున్నారు వారి సేవలు చేసి తరించడానికి రేపటి నుండి సరిగ్గా ఆయనకి సేవలు చేస్తూ తరించండి లేకపోతే చుట్టూ పెట్టి కొడతాను అమ్మాయి గారు కాల్పట్టుకుంటా లక్ష్మి వాళ్ళని చూసేలా గజగజలాడుతున్నారు కానీ నన్ను రోజు చాలా హింస పెడుతున్నారు ఇవాళ నుంచి నేనున్నానుగా మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అలాగే పదా ఇల్లు చూపిస్తాను ఏసీ రూమ్ కదా సదనం పోతుందని రాలక్ష్మి ఇది నా బెడ్ బాగుంది కదూ కూర్చో చూడు ఎంత మత్తుగా ఉందో బాగుంది కదూ ఈవిడే మా అమ్మగారు దేవతలో ఉన్నారు కదూ నా చిన్నప్పుడే పోయారు రాలక్ష్మి కిందకి వెళదాం మా నాన్నగారు ఏంటా మీరు చెప్పింది నిజమే మీ కళ్ళారా చూసామండి చూసిందో చెప్పామండి అంటే ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చే లెవెల్కి ఎదిగిపోయాడు అనమాట దట్టి రాసుకెల్ ఎక్కడ పడ ఉన్నారండి నేనా నేనెవరినో చెప్పమంటారు ఏం చెబితే మీకు అర్థమవుతుంది నేనెవరినో చెబితే తెలుసుకునేంత పెద్ద మనసు మీకు లేదు మా నాన్నెవరో చెబితే ఒకప్పుడు మీరు చూపించిన చిన్న బుద్ధి నాకు గుర్తుకొస్తుంది జీవితం అంతా మీకు సేవలు చేసి మీ చేత దొంగ అనిపించుకుని జైల్లో మగ్గడానికి బదులుగా చావటమే మేలనుకుని ధైర్యంగా ఆత్మహత్య చేసుకున్న నారయ్యే మా నాన్న నారయ్య కూతురు నారయ్య కూతురు నారయ్య బతికొండగా చేయలేని పని నా ఎదురుగా నిలబడి నన్నే ఎదిరించి మాట్లాడేంత నేర్చుకున్నావు అన్నమాట ఇక నీకేం పని మీ చెప్పు చేతుల్లో వెనకపడ్డం అలవాటు చేసుకున్న మీ అబ్బాయి ఇప్పుడు నా వెంట ఉన్నాడు ఇప్పుడు అర్థమైందనుకుంటాను నాకిక్కడేం పను ఈ మహారాణి గారి కోసమేనన్నమాట ఈ అయ్యగారు విషం మింగింది నీకు టేస్ట్ కూడా లేదురా ఓ నౌకర్ కూతురు కోసమే నీ ప్రాణాలు వేస్ట్ చేయాలనుకున్నావు ఇడియట్ పరువు కోసం ప్రాణాలు వేస్ట్ చేయొచ్చని అదే కలవారి టేస్ట్ అని మీ అబ్బాయి ఇంకా నేర్చుకోలేదు అదే అతను నేను చూసిన మొదటి ఆకర్షణ షట్ అప్ ఏయ్ నేను పైకి తీసి కట్టేయండి రా
చూడండి, మీ అబ్బాయికి మీరు మర్యాదిస్తేనే పై వాళ్ళు మర్యాదిస్తారా? ఎవరికి ఎప్పుడు ఎలా మర్యాద ఇవ్వాలో ఆత్రాలు బతకడం చేతగాను. ఓ నౌకరు కూతురున్నది నేర్పక్కర్లేదు. వెళ్తానండి, వెళ్తాను. మీ ఇంటి కోడలిగా సగర్వంగా అడుగు పెట్టే అర్హత నాకుందని మీ తలకిచ్చేలా చేసి మీరు తల వంచుకుని నన్ను ఆహ్వానించేటట్టు చేయడానికి వెళ్తాను. ఆ బెర్రిబాబు వాడు ప్రావపాఠాలు వల్లించాడు కదా అని వాడి చేతి తాళి కట్టించుకుని ఆస్తంతా దక్కించుకోవాలని చూస్తున్నామో, అది కళ్ళు కూడా జరిగిన పని అర్థమైందా? మీ డబ్బు ముందు మీ అబ్బాయి ఫ్రెండ్స్ మీకు గుర్తు లేకుండా పోయింది. ఓ పేద పిల్ల ప్రేమేం అర్థం అవుతుంది? మీ డబ్బు ముందు విశ్వాసపాత్రుడైన సేవకుడు నిజాయితీ గుర్తుపట్టలేకపోయారు. కన్న కొడుకు మనసులోని ఒంటరితనాన్ని ఏం గుర్తుపట్టగలరు? మీ కేకలకి భయపడి మా నాన్నలాగా ఆత్మహత్య చేసుకుని పురిగిదాన్ని కాదు సార్. మీ అబ్బాయికి నాకు పెళ్లి జరిపే నిర్ణయం తీసుకోవడానికి 2 రోజులు టైం ఇస్తున్నా. ఈ 2 రోజులు ఎక్కడుంటానో మీ అబ్బాయికి తెలుసు. గుడ్ బై. అయ్యా, మీరు ఇలా హఠాత్తుగా నిశ్చితార్థం అని గౌరవం పోయేసరికి నాకు మతిపోయిందండి. హఠాత్తుగా చేయడమేనయ్యా నా స్పెషాలిటీ. లేకపోతే నా కొడుకు రాసికెల్ నా మీదే ముందరకాళ్ళతో లేస్తాడా? ఆ రోజే అనుకున్నాను. మన అమ్మాయిని చూసినప్పటి నుంచి శ్రీపతి గారు తొందరపడుతున్నారండి. అమ్మాయిని చూసినప్పటి నుంచి అల్లుడి గారు తొందరపడ్డ మాట నిజమే కానీ ఈ అమ్మాయి సరే కానివ్వండి. మనం ఇలా బియ్యం అందడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెమ్మదిగా అందపడదు కానీ ముందు తంతు కాని. ప్రసీడ్ ప్రసీడ్. బాగాడు, మన పెళ్లికి అంతా రెడీ. కోతి బావకు పెళ్ళంట కోవెల తోట బిడుదంట. నంచారు నంచారు, కొంచెం తలుపుతీవా? అమ్మో ఆశ, తలుపుతీస్తే నువ్వు పారిపోతావు. అందుకే మీ నాన్న ఇక్కడ కట్టిపడేశాడు. నా మెడలో తాళి కట్టగానే నీకు తలుపుతీస్తానే. నా బుచ్చి కదూ, నా చిన్ని కదూ, తలుపు తీస్తే నిన్నే ప్రేమిస్తా. అమ్మో నువ్వు మోసం చేస్తావు. కావాలంటే చెయ్యిలేస్తాను, నువ్వు ఇష్టం వచ్చినంతే ప్రేమించుకో. తలుపు తీస్తావు లేదా? ఆ నేను తీయను. అరే మరి కథంతా నాకు ముందెందుకు చెప్పలే చెల్లమ్మా. కాబోయే బావగారు మీ చేయి చేసుకున్నాను. ఉండు, వెళ్ళి క్షమాపణ చెప్పొస్తాను. నువ్వు క్షమాపణ చెప్పే అవకాశం ఉంటే ఈ సమస్య లేదు బాబులు. ఆయన్ని గదిలో కట్టిపడేశారు. ఈ బాబులు గారు తలుచుకుంటే గదులు గోడలు ఏం అవుతాయమ్మా? తొందరపడు బాబులు. నీకు తెలియదులే చెల్లమ్మా, ఆస్తులు కలుపుకోవడం కోసం పరువు నిలుపుకోవడం కోసం గొప్పింటోళ్ళు శవానికి తాళి కట్టేమైనా కట్టేస్తారు. నువ్వేం భయపడకు, నేను ఇప్పుడు వస్తాను. బాబులపై బాబులపై నా కోసం వచ్చావా? రా, తొక్కుడు పిల్లాడుకుందాం. నేను నీకు ఎలా తెలుసు? అమ్మో, ఆ రోజు రౌడీలు చెత్తకు బాధి మమ్మల్ని కాపాడావే, అప్పుడే మర్చిపోతానా? ఓహో, రవిబాబు ఉండేది ఇంట్లోనేనా? అవును, ఇక్కడే. మా నాన్నగాడు మామగాడు ఇద్దరు కలిసి మేడ మీద గదిలో పెట్టి తాళం వేశారు. అవును, అంటే నీకేం పని? మరి నువ్వు? నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. అలాగా బాబులపై బాబులపై తొక్కుడు పిల్లాడుకుందాం వస్తావా? నేను రవిబాబు గారితో మాట్లాడాలి. అమ్మో, మామగారికి తెలిస్తే ఊరుకోడు, చంపేస్తాడు. అంత అవసరమైతే రాత్రికి రా, కిటికీలోంచి బావగారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. అప్పుడు మన ఇద్దరు తొక్కడు వెళ్ళాడుకోవచ్చు. సరే, నేను వస్తాను. బాబులపై బాబులపై మా అమ్మతో కూడా చెప్తాను పెద్ద పిల్ల రెడీ చేసుకోమని. అప్పుడు ఇద్దరు పిల్లలతో ఎంత చక్కగా ఆడుకోవచ్చు. ఏ రవి గారు, దిగండి, తొందరగా దిగండి. నేను దిగండి. రౌడీ నడుకుంటానికి వచ్చాడు. తిరుపాలు ఏడుగు నాన్నగారు రండి, నన్ను రక్షించండి. అరవకండి, మా చెల్లాయి కథంతో చెప్పింది, మిమ్మల్ని కాపాడి తీసుకెళ్ళడానికే వచ్చాను. అయ్యో, అలాగా? నువ్వు నన్ను కొడతావు అనుకుని నాన్నగారు గోడ మీద నుంచి నడిస్తూ నువ్వు రెస్టారెంట్లో అని టెస్ట్ చేశాను. రాజకీయ అర్ధరాత్రి వాళ్ళు మమ్మీ టెస్టులు చేస్తున్నారు. అసలే గడి వేసిన తర్వాత ఎలా తీసుకొచ్చారా? గదిలో ఉక్కపోస్తుంటే బాత్రూమ్ తలుపులు తీసుకొచ్చాను. అయ్యా, తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు అంటే అపోజిషన్ ఎమ్మెల్యే వేసుకొచ్చే అంత పవర్ వచ్చింది అన్నమాట. ఇంకా లాభం లేదు. అరే, ఇది తీసుకెళ్ళి లోపల కట్టేయండి.
నారయ్య కూతురా, సారా మా అబ్బాయి పెళ్లి మొదటి శుభలేక నీకే ఇద్దాం అనుకున్నాను, ఎందుకో తెలుసా? నీ నిస్సహాయతను గుర్తు చేయడానికి. అదేమిటి మావయ్య, నా మొదటి శుభలేక నేను మీకే ఇద్దామని వచ్చాను, ఎందుకో తెలుసా? తండ్రిగా మర్చిపోయిన మీ బాధ్యతని గుర్తు చేయడానికి. పెళ్ళెవరికి? నా మొగుడికని చెబితే పెనుసుగా ఉంటుంది, మీ కొడుక్కి. రేపు 20వ తేదీ మా ఇంట్లో నా కొడుకు పెళ్లి. అదే 20వ తేదీన మా ఇంటి పక్కన ఉన్న రామాలయంలో మీ కొడుకుతో నా పెళ్లి. చూడు నారయ్య కూతురు, పుట్టింది పూరి గుడిసెల్లో అయినా ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నావు, తప్పులేదు. కానీ నా కొడుకు పెళ్లి ఎక్కడ చేసుకోవాలో ఓ పరాయి ఆడపిల్ల నిర్ణయించే నిస్సహాయమైన స్థితికి ఈ స్త్రీపై దిగజారలేదు. నా కొడుకు పెళ్లి నేను నిర్ణయించిన అమ్మాయితో నేను నిర్ణయించిన చోట జరుగుతుంది, అర్థమైందా? అదేనా మావయ్య, ఒకే కొడుకు పెళ్లి ఒకే ముహూర్తానికి రెండు చోట్ల జరుగుతుంది. పెళ్లి ఒక చోట జరుగుతుంది, మరో చోట పరాభవం జరుగుతుంది. అయితే అది ఎక్కడ జరుగుతుందో నాకు ముందే తెలుసు. ఈ శ్రీపతిని జయించగలనుకుంటున్నావా? చూడండి శ్రీపతి గారు, పూరి గుడిసెలో పుట్టిన మామూలు ఆడపిల్లతో తగాదా పడుతున్నారే, మీ కోపం నా మీద కాదా? 22 సంవత్సరాలు మీ అబ్బాయికి మీరేం చేయలేకపోయారో ఇవాళ మామూలు ఆడపిల్ల చేయగలుగుతుందని ఉక్రోషం. తండ్రిగా మీరు ఓడిపోయిన చోటే ప్రేమసిగా నేను జయించడానికి కారణం ఏమిటో తెలుసా సార్? ప్రేమ. మీరు మీ అబ్బాయికి డబ్బులు ఇచ్చారు, నౌకరులు తిన్నారు, అంతస్తునిచ్చారు, అడ్డమైన వాళ్ళు అనుభవించారు, కానీ నేను ప్రేమనిచ్చాను, సానుభూతినిచ్చాను, అందువల్ల ఈ శుభలేఖ పట్టుకుని మిమ్మల్ని ఎదిరించి అర్హత సంపాదించాను. నీ పెళ్లి నా కొడుకుతో చేస్తే జరగదు, నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగినవను. పిచ్చాసులు పెంచుకుని పిచ్చుచ్చులు వేసి నా కొడుకుని నీ కొంగుని బిగించుకోవాలనుకుంటే నీ బతుకు బజారును పడుతుంది, జాగ్రత్త. తమరంత సమర్థులని నా తండ్రి నిష్కారణంగా పొట్టన పెట్టుకున్న రోజు నేను గ్రహించాను సార్. తన కంఠంలో ప్రాణం ఉండగా ఓ మనస్సున్న మామూలు మనిషిని అల్లుణ్ణి చేసుకుందామని మా నాన్న కలలు కన్నాడు. కానీ తన కూతురు మనసు లేని మహానుభావుడి కొడుక్కి తల వంచి తాళి కట్టించుకుంటుందని తెలుసుకోవడానికి వేళ మించిపోయింది. ఆయన బతుకుంటే మీ అబ్బాయికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడు. ఆ అదృష్టం మీ అబ్బాయికి లేదు. మర్యాద దక్కించుకోవాలనుకుంటే వచ్చి అక్షింతలు వేసి మీ పెద్దరికాన్ని నిలుపుకోండి. మీరు రాకపోయినా ఈ పెళ్లి ఆగదు. వస్తా. చూడు బాబులబ్బాయ్, నిన్నే నమ్ముకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు, ఏం చేస్తావో ఏమో. తిప్పమ్మా, ఈ బాబుల గారి దెబ్బ నీకు తెలియదు. మీరు గుడికెళ్ళి అన్ని రెడీ చేసుకోండి, పెళ్లి కొడుకు నేను తీసుకొస్తాను. ఏమోనమ్మా, కలవారితో కయ్యం. చూడొచ్చిన వాళ్ళకి ప్యాన్లే దొక్కాయో పప్పన్నలే దొక్కాయో. పప్పన్న క్యారియర్లు పెట్టి పంపిస్తాం, ముందు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసుకోండి. వెళ్ళండి, పదండి. బాబులు, ఎదిరిస్తానని నా మాట నిలబెట్టుకుంటానని పెద్ద ఆయన దగ్గర ప్రగల్భాలు పలికొచ్చాను. పెళ్లి శుభలేఖలు వేయించి 10 మందికి పంచాను. పరాభవం జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానుగా. బావగారిని తప్పకుండా తీసుకొస్తా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆహా, వీళ్ళని చూస్తూ ఉంటే రాజకీయ నాయకులంతా వరుసగట్టి నిలబడ్డట్టు కన్నుల పండుగ ఉండయా. బావగారు, వీడు సైకిల్ చైన్ సైదులు, చైన్ తిప్పేటప్పుడు వీడి చేతులు కనిపించవు, తిప్పాక ఎదటి వాడి ముఖానికి షేప్ కనిపించవు. పోతే వీడు పవరపేట పూలండి, మీద పడి కరుస్తాడు, పళ్ళ గాడు తెలియదు, కరిచాక ఎదటి మనిషి శాల్టీ తెలియదు. పోతే వీడు రెంచిపేట జానే అండి. పాపం కాలు కుంది, కానీ ఉన్న ఒక్క కాలుతోనూ లేచి తన్నాడు అంటే ఎవడైనా సరే 2 ఏళ్ల పాటు 2 కాళ్ళ మీద లేచి నిలబడలేదు. పోతే వీడు జోసెఫ్, ఖాను, శివుడు, వీళ్ళంతా కొత్తగా చేరిన అప్రెంటిస్ అండి. సరేనయ్యా, వీళ్ళందరినీ పరిచయం చేసే బాగానే ఉంది, మరి వీళ్ళ నాయకుడు ఎవరయ్యా? అదేమండి, సైడ్ కాళ్ళ శాండ్ లేడు, వీడు శాండ్ ఏమిటయ్యా? మనిషిని చూసారా అంటున్నారు గానీ వీడు ఈ పర్సనాలిటీతో 6 హత్యలు 3 మానభంగాలు చేశాడు. ఏంటి గురు గారు, నా గురించి చాలా తప్ప చెప్తున్నారు మీరు. నమస్కారం శాండా గారు. నమస్కారం. మేడ మీద పడగదులో మా అబ్బాయి ఉన్నాడు, ఇంకొన్ని గంటల్లో వాడి పెళ్లి. వాడిని బయటికి లాగి తన మెళ్ళో తాళి కట్టించుకుంటానని ఒక ఆడ సవాల్ చేసి వెళ్ళింది. ఇది జరగకుండా చూశారంటే మీ టీం అందరికి 3000 రూపాయలు బక్షిస్గా ఇస్తాను. మీరు చూసుకుంటాను. అదే మాటలు వింటూ ఉంటే నమ్మాలనిపిస్తుంది. శాండా గారు నమస్కారం. ఇంతసేపు అయింది, పెళ్లి కొడుకు రాలేదు, ఏమైందో ఏమో. బాబాయ్ చెప్పాడు ముహూర్తానికి ముందే పెళ్లి కొడుకుని తీసుకొస్తానని. అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి కొడుకు రాకపోతే అవమానం పాలే కదా. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది, బాబులు ఖచ్చితంగా పెళ్లి కొడుకుని తీసుకొస్తాడు. వైకుంఠం, నాకున్నది ఒక్కగాని ఒక కొడుక, వాడికి పెళ్లి చేయడానికి ఇన్ని తంటాలు పడాలయ్యా? మీ అబ్బాయి అనవసరంగా ప్రేమలో పడపోతే ఈ గొడవలు వచ్చాయి కాదు బాబుగారు. ప్రేమ వాడు బొంద, ఐస్ క్రీమ్ చేతికిస్తే నవలాలా నాకాలా అని అడిగే రకం. ఏమైనా పంజాబ్ టెర్రరిస్టులేనా నమ్మొచ్చు, కానీ కాదంటే ఆడపిల్లని నమ్మడానికి వీల్లేదయ్యా. ఏ నామీ సవాల్ చేస్తుందే చూద్దాం. సార్, సార్, ఇల్లు బ్రాహ్మణుడట, అబ్బాయి పెళ్లి ఏర్పాట్లన్నీ ఇప్పటి నుంచే చూసుకుంటారట. వైకుంఠం,
ఈ రోజుల్లో పురోహితులు పెళ్లికి 15 నిమిషాల ముందు బస్సులో దిగుతున్నారు. వీళ్ళు 10 గంటల ముందు వచ్చారు. వీళ్ళని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. వీళ్ళు పెళ్లి బ్రాహ్మణాలు లేరండి, పిలకలు తగిలించుకున్న పిండి మరల్లా ఉన్నారు. ఒక్కళ్ళు 2 శిష్యులు ఖాళీ చేసేట్లు కనిపిస్తున్నారు. ఇంకో ఏమయ్య మీకు పెళ్లి మంత్రాలు వచ్చా? అదేటి బాబు, పెళ్ళేటి చావేటి, అమ్మూరు జాతర కూడా జరిపించేస్తాం బాబు. పెళ్ళేటి చావేటి నీకెందుకు బాబు? సారా గొంతులోకి ఎలా వెళ్తుందో అలా జరిపించేస్తాం. సారా గొంతులో దిగడం వైకుంఠ ఎన్నికల్లో రౌడీలకి పార్టీ టోపీలు తొలగడం చూసాం, కానీ పెళ్లిళ్ళు చెడగొట్టడానికి పిలకలు పెద్ద ఇదేదో కొత్త ఫ్యాషన్ గా ఉందయ్యా. చూస్తూ ఉంటే ఈ లక్ష్మి రీచ్ రాజకీయవేత్త అయ్యే హంగులు అన్ని కనిపిస్తున్నాయ్యా. ఆ విషయం తర్వాత చూసుకుందాం. ఇలా లోపల కట్టేయండి కమిషన్. నేను ఫోన్ మీకు ఈ పని చేయడానికి బట్టే ఎంతరా? 50 రూపాయలు బాబు. ఎన్ని సరకాయలు? 5 బాబు. చవగానే ఉందయ్యా. రేపు పంచాయతీ ఎన్నికల్లో రిగింగ్ మీరు పనికొస్తారు, కానీ వీళ్ళకి తల 2 సరకాయలు చదివించి అడ్రస్లు రాసుకో. గురు గురు, ఆ ముసలుడు పెద్ద ముదురు గురు, నీ ప్లాన్ ముందే కనిపెట్టేశాడు. ప్రభు ఎలక్షన్ సీజన్ కి అడ్వాన్స్ గా 2 సారా బాటిల్ ఇచ్చాడు. నా దగ్గర డబ్బు తీసుకుంది కాక వాడిచ్చిన సారా సీసాలు తాగి వాడి గురించి నా దగ్గర పొగుడతారా? వెదవాలారా పండ్రావతలకి. హలో, ఎస్ రిటర్న్ పోలీస్ స్టేషన్. మీరు చెప్పేది నిజమా? హలో, మీరెవరు? హలో, పోలీసు వాళ్ళు అదా శబ్దం. ఏకముందు పోలీస్ వాళ్ళు చాలు సార్. వైకుంఠం, ఇది ఆ లక్ష్మి నీచ పథకం పార్ట్2 అయి ఉంటుందయ్యా. పాత్రల్లో కల్లా సులువు పాత్ర బాగా రాణించే పాత్ర పోలీస్ పాత్రయ్యా. చూడకుండా చెప్పగలను ఆ వ్యాన్ లో దిగిన వాళ్ళంతా దొంగ పోలీసు, సందేహం లేదు. అంతేనంటారా బావగారు? లేకపోతే ఏమిటయ్యా, గుడిసెల్లో నాకు 6 రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన పరిగెత్తుకొచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దేశంలో ఎక్కడికి వచ్చిందయ్యా? డిపార్ట్మెంట్ అంతా ఈ పాటికి మందులోనూ విందులోనూ ఉండుంటారు రే. వాళ్ళు తాగుబడి బయట పంపించారు బాబు. అలసిపోతూ తుపాకీలు ఉన్నాయండి. కాలవరా సాన బుడ్లేదు కొట్టండి. మీరు కొట్టారు, మన రౌడీ గారు కొట్టించండి. ఆ మతం తెలియదే కండి. హలో, ఇన్స్పెక్టర్ సుందరాన్ని మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ దొంగనోట్ల అచ్చుకుంటే ఇంట్లో దొంగల ముట్ట చాలా తీవ్రంగా ఎదురు తిరుగుతుంది. చోడా బుడ్లు కూడా ఎసిరేస్తున్నారు. మమ్మల్ని ఫైరింగ్ చేయమంటారా? ఓకే సార్, మీరు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఆగండి. అరే నిజం పోలీసుల్లో ఉన్నారే డీఎస్పీ రంగనాథన్ గారు. అయితే మీరు ధైర్యంగా మాట్లాడుతుండండి, నేను వెళ్ళి పెళ్లి ఏర్పాటు చేసుకుంటాం. ఇంకా వైకుంఠం ఏమిటి, ముహూర్తం దగ్గర పడుతుంటే మధ్యలో పక్క సరే. ఏం సార్, పోలీసుల్ని ఎదిరించి తప్పించుకోవాలనుకున్నారా? అయితే ఇక్కడ చాలా పెద్ద సెటప్పే ఉందన్నమాట. ఓహో, ఫోన్ లో మాకు అందిన సమాచారం నిజమేనన్నమాట? మీరు అనుకోలేదండి, ఐఎమ్ సారీ. మరి ఎవరు అనుకుని పోలీసులు ఎదిరించారండి? అదేనండి, లక్ష్మి రౌడీని పంపిందనుకుని. ఓహో, రౌడీలు అనుకుని పోలీసులు ఎదిరించారన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు మీ బంగ్లా సోదా చేయాలి. మీ ఇంట్లో దొంగ నోట్ల మెషిన్ ఉన్నట్టు మాకు సమాచారం అందింది. వాట్ డు యు మీన్? మా ఇంట్లో దొంగ నోట్లు? మీ ఇంట్లో మేడ మీద. ఆ మేడ మీద మా అబ్బాయి ఉన్నాడండి. మీ అబ్బాయి ఉన్నాడో దొంగ నోట్ల మెషిన్ ఉందో చూసి తెలుసుకోవాల్సింది మేమండి. పదండి మైకి. రండి రంగనాథన్ గారు, ఇదిగో వీడే నా కొడుకు. అసలు ఈ గదిలో ఇంట్లో చల్ల నోట్లు అడవాడండి. మా ఇంట్లో దొంగ నోట్ల మెషిన్ లేదు, కావాలంటే సోదా చేసుకో. నాన్న అబద్ధం అడుతున్నా సార్, నాకు నమ్మకండి. అది దొంగ నోట్లు వచ్చేసే విషయం నిజమే, కానీ మెషిన్ ఇక్కడ లేదండి. ఒరే వెధవా, ఎక్కిన విమానంలోనే బాంబు పెట్టినట్టుగా కన్న తండ్రికి ఎఫర్ పెట్టకరా. మీరు ఆగండి సార్. బాబు నీకు ఆ చోటు తెలుసా? తెలుసండి, నేను ఆ రహస్యం బయటపెడతానని ఈ గదిలో బంధించారు. మీరు నన్ను తీసుకెళ్తే ఆ మిషన్ చూపుతాను సార్. రంగనాథ గారు, అసలు నేను చెప్పిన మాట నేను. మీరు మాతో రండి బాబు, నువ్వు కూడా పదా. అలాగే.
చేశాడు. రా కూర్చో. వచ్చేసాను లక్ష్మి. తంతు గారు మంత్రండి, తాలిగట్టేస్తాను. దొంగను లచ్చుకుంటే మెషిన్ చూపెడతానని పెళ్లి పెట్టిన మీద కూర్చున్నావేమయ్యా, ఏమిటి ఇదంతా? సార్, నేనే నిజమైన పెళ్లి కొడుకునండి. నాకు ఇష్టంగా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారని మా నాన్న నన్ను గదిలో పెట్టాలని వేశాడండి. నన్ను బయట తీసుకురావడానికి బాబుని నాటకాడాడండి. నేను అబద్ధ ఆడాను సార్. పోలీసులతో నాటకాలా? ఎవడా బాబులు? నేనేనండి. ఇద్దరు స్టేషన్కి నడవండి. ముందు తాళి కట్టనివ్వండి సార్. నువ్వు కట్టు బాబు, ఎవరు అడ్డొస్తారో చూద్దాం. ఆగా, అమ్మ తగులు బాజీ ఎంత నాటకం ఆడేవరా? ఏ ఆఫీసర్ సమాజంలో పరువు ప్రతిష్టలతో బతికే మనిషిని ఎమ్మెల్యేని ఎవరో కోన్కిసాయని ఫోన్ చేసినంత మాత్రం ఇక్కడికి లాక్కొచ్చారే. ఆ విషయం సీఎంతో మాట్లాడిన తర్వాత తెలుసుకుంటాను. ముందు గాడిదని వాడిని బలవంతంగా ఇక్కడికి ఇచ్చుకొచ్చి పని చేస్తున్న వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. కమాన్, గో అహెడ్. ఆగండి. ఇష్టాయిష్టాలు నిర్ణయించవలసింది ఆయన పరపతి కాదు, పదవి కాదు. డిఎస్పీ సార్, రవి మేజర్, ఆయన పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకుంది. వీడా, ఈ ఇడియట్కి మేజర్ అంటే అర్థం కూడా తెలియదు. సార్, మీ కొడుకుని గురించి మీరేమనుకుంటున్నారో మాకు అనవసరం. అమ్మాయి చెప్పినట్లు మీ అబ్బాయి మేజరే కనుక ఈ పెళ్లి ఆపే హక్కు మీకు లేదు, ఆపటం నేరం కూడా. ఆఫీసర్, నన్ను కాదంటే తర్వాత చిక్కుల్లో పడతారు, బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు అబ్బాయి చిక్కుల్లోనే ఉన్నాడు చూడండి. ఆయన మాట విన్నారంటే మీరు కూడా చిక్కుల్లో పడతారు, మీరు ఆలోచించుకోండి. షడార్. చూడమ్మా, ముహూర్తాలు పెట్టుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కానీ మధ్యలో ఇలా పోలీసుల్ని పెద్ద మనుషులు ఇరికించడం మంచిది కాదు. పిల్లలు గల తండ్రిని కాబట్టి పసుపట్టలతో ఉన్న మిమ్మల్ని ఏమీ అనలేక వెళుతున్నాను. ఇన్స్పెక్టర్, ఈ బాబుల్ని పోలీస్ స్టేషన్ తీసుకురా. ఎస్ సార్. ఆనందంగా వస్తాను సార్. నా చెల్లాయి పెళ్లి కళ్ళారా చూసి అక్షింతలు వేసే అవకాశం ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. కమాన్. భజంత్రిలు అందరూ కలిసి ముహూర్తం తాళి కట్టించే పోలీసులు గూండాలు ఆ గుడిసెల్లో జనం ఈ పనికి మన దాని మెళ్ళ నుంచి తాళి కట్టించొచ్చురా. కానీ రేపు నీకు కావాల్సింది, నువ్వు బ్రతకడానికి అవసరమైంది నా పరపతి డబ్బు, అది నా దగ్గర ఉంది. ఈ మూడు ముళ్ళు కట్టిన క్షణంలో నీకు నాకు సంబంధం తగ్గిపోతుంది, బాగా ఆలోచించుకో. మీరు మీ అబ్బాయిని కన్నారు కానీ మీకు సమాధానం చెప్పేంతగా పెంచలేదు. అందుకే నేను చెప్తున్నాను, పోలీసులు గుండాలు కలిసి వచ్చింది మీ స్టేటస్ కి డబ్బుకి అడ్డుపడ్డానికి. ఈ గుడిసెల్లో జనం కలిసి వచ్చింది పవిత్రమైన మా పెళ్లి జంటను ఆశీర్వదించడానికి. ఈ లోకంలో డబ్బు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మావయ్య. వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. కానీ ఈ లోకంలో శ్రీపతి ఒక్కడే ఉన్నాడు, అతని కొడుకు ఒక్కడే ఉన్నాడు. నా కొడుకును దూరం చేసి నేను సర్వనాశనం చేస్తాను. ఈ మాట పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా అన్నారు మావయ్య, కానీ ఓడిపోయారు. సాగదని తెలిసి మరో ప్రతిజ్ఞ ఎందుకు చేస్తారు? మమ్మల్ని ఆశీర్వదించండి. బలవంతానైనా పెళ్లి పందిట్లోకి వచ్చారు పెద్దవారు, మమ్మల్ని దీవించండి. నన్ను కాదని చేసుకున్న ఈ పెళ్లి పెళ్లి కాదు, వీడు నా కొడుకు కాదు. చూడు, నా కొడుకు మీద వ్యామోహంతో ఏనాటికైనా కాళ్ళ బలానికి వస్తాననుకుంటున్నావేమో. ఇవాళ నేను కూడా ఓ సవాలు చేస్తున్నాను. నువ్వు, నిన్ను కట్టుకున్న వీడు ఆకలితో అలమటించి ఏదో ఒక రోజు నా గర్భ ముందు ముచ్చెత్తుకునేట చేస్తాను. రావచ్చు మావయ్య, కానీ ఆ రోజు వస్తే మీ కాళ్ళ మీద పడేది కొడుకు కొడలు కాదు, రెండు సవాలు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నాను. నా భర్తనిచ్చిన మావగారు మీరు. మీరు మా కాళ్ళ మీద పడటం మాకే ఐక్షేమం, కానీ మీరు మా ఇంటి గడప దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించమని ప్రార్థన పడే రోజు వస్తుంది. వచ్చేటట్టు నేను చేస్తాను. అదేంటి, పెళ్లి కొడుకు బలవంతంగా ఎత్తుకొచ్చి తాడు కట్టించుకున్నావు, ఇంటికే తెచ్చుకున్నావు. ఏ ఇంకేంటి సిగ్గు? ఇది శివర్ శృక్తి కళ్యాణం. టెస్ట్ ఆఫ్ లక్. లక్ష్మి, అక్కడ నిలబడిపోయావే. నిన్ను ముఖ్యమైన విషయం అడగాలి. మీరేం అడుగుతారో నాకు తెలుసు. అప్పుడు ఎలా తెలిసిపోయింది నీకు? మీరు చొక్కా కట్టుకుని కూర్చున్నప్పుడే. అమ్మ దొంగ, రా కూర్చో. అవును, నేను ఏసీ గురించి అడుగుతానని నీకెలా తెలుసు? ఏసీ లేకపోతే లేకపోయిందిలే, కనీసం మన ఇంట్లో ఓ ఫ్యాన్ అయినా లేదా లక్ష్మి? అవునులే, ఇంత చిన్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ చూడలేదుగా లక్ష్మి. ఈ చెక్కబల్లు కావాలనించావు కదూ,
పరుపు మంచం ఆరుబయట వేంచావా? మా ఇంట్లో లక్ష్మి పొరుపు మీద కూర్చుంటే సగం మనిషి లోపలికి వెళ్ళిపోతాడు, ఈ బలమే పడుకుంటే ఒళ్ళు నొప్పెట్టదు. నాకు అలవాటు అయిపోయిందంటే నీకు ఇబ్బందిగా ఉంది కదూ. అబ్బే నీకు బాగుంటే నాకు బాగుంటుంది. ఏమిటిది కుడుతుంది? మీరు భోగాలతో పుట్టారు, నన్ను కోరుకున్నారు, కోరకుండానే నా పేదరికం మీకు తప్పలేదు. అంతేనండి, కొందరి ప్రేమ అందరు వెక్కిస్తుంది, నాలాంటి దరిద్రాలు ప్రేమ. తప్పు లక్ష్మి, అలా అనకూడదు. ప్రేమ గంగానదిలా పవిత్రమైనది. కొండ ఎవరిచ్చిందని నది అవుతుందా? కొండంత కష్టం వస్తే జీవితం అవుతుందా? ఇష్టపరిద్దరం ఏకమయ్యాక కలిసి కష్టం పంచుకోవడంలో కూడా సుఖం ఉంది లక్ష్మి. తప్పు ఏడవకు. చిన్న కోడి నిద్ర వేస్తాను ప్లీజ్. కోడి నిద్రలేదు, పిచ్చుకు నిద్రలేదు. లేవండి, మీరు లేచి స్నానం చేయండి, మీకు టిఫిన్ పెట్టి నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇదిగో కాఫీ. చాలా బాగుంది లక్ష్మి. మీ ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ మీద తినడం అలవాటు కదండి, ఇక్కడ నేల మీద కూర్చొని తినడం కష్టంగా ఉంది కదా. అక్కడ మాత్రం డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు తిన్నాను? ఎప్పుడు అదగా తినేవాళ్ళు, అప్పుడు కూడా వంటింట్లోనే కూర్చొని తినేవాడిని. తినండి. ఆఫీస్ టైం అవుతుంది. ఏమండి ఏమండి, టైలర్ దగ్గర జాకెట్ ఇచ్చాను, వచ్చేప్పుడు మర్చిపోకుండా తీసుకురావాలి. మీరు జాకెట్లా? తెల్లని జాకెట్లు పట్టుకుని తిరితే నా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారే? ఏమనుకుంటారు? మీకు పెళ్ళ ఉందని, మీరు చాలా బుద్ధిమంతులని అనుకుంటారు. తీసుకోండి. అనుకుంటారు అనుకుంటారు. వెళ్ళొస్తాను. టిఫిన్ క్యారేజ్ లో 4 దోశలు పెట్టాను, ఎవరికి దానం చేయకుండా మీరే తినండి. సరే అలాగే, వెళ్ళొస్తాను. బాయ్. కమరా, ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొచ్చా? మీకోసం స్పెషల్ గా పులిహోర చేశాను. థ్యాంక్ యూ. మర్చిపోకుండా మళ్ళీ పూలు తీసుకురండి. అలాగే, మర్చిపోతానంటే. ఇల్లు జాగ్రత్త. ఇల్లు ఒక అంగుళం కూడా కదలనాను. సరేనా, మా గోర్ఖా బాబులో చూసుకుంటాను. క్యారియర్ లో పచ్చి పులుసు అప్పడాలు పెట్టాను, చెంబుల మజ్జిగ ఉంది, వేసుకుని భోజనం చేసి బాగా రెస్ట్ తీసుకోండి. ఆఫీస్ నుంచి వచ్చేసరికి 5 గంటలు అవుతుంది. సాయంత్రం తొందరగా వచ్చాయి, సినిమాకి వెళ్దాం. అలాగేనండి, వచ్చేటప్పుడు ఇద్దరికి సినిమాకి టికెట్ తీసుకొస్తాం. మరి వెంద్రనా? సరే. మనకు ఆడతోడు దొరికిందే. భార్యను ఆఫీస్ పంపించావుగా, ఇక వంట పని చూసుకో బాబు. లక్ష్మి, నేను కూడా బట్టలు ఉతుకున్నా. ఈ పని మీకెందుకండి, మీరు చదువుకోండి, 5 నిమిషాలు వచ్చేస్తాను. నువ్వు చేసే పని నేను చేయకూడదు ఏమిటి? మీరు ఇలాంటి పనులు చేయకూడదండి, మా బాబు కదా. తప్పు వద్దండి. చెప్తే వినరు కదా. చూడండి, మళ్ళీ స్నానం చేయించాలి, ఉండండి. చెప్పు. దేర్ ఇస్ ద మ్యాన్ ఆన్ ది బర్నింగ్ డెక్. దేర్ ఇస్ ద మ్యాన్ ఆన్ ది బర్నింగ్ డెక్. నిద్ర వస్తుంది లక్ష్మి. పాట ఇంకా మిగిలిపోయిందండి, రేపు చూసుకుందాం. ఈ పాటికి కొత్త దంపతుల్ని హెవీ మూన్ కు పంపించుండేవాళ్ళం. హెవీ మూన్ కాదే, హనీ మూన్. హనీ మూన్ ఏదండి? బాధపడకండి బావగారు, బాధపడి ప్రయోజనం ఏముంది? అయ్యగారు కొట్టించవయ్యా. ఈ ఇంట్లో ఎవరికి ముందు వడ్డించాలో మాకు బాగా తెలుసులేండి. తినండి బావగారు, తినండి.
వాళ్ళ బాధల్లా మీరు భోజనం చేయడం లేదని కాదు బాబు గారు, మీరు చేసే వరకు వాళ్ళు చేయకుండా కూర్చోవాలి అని. నాన్నగాడు దెబ్బ అయినా మీకేం తక్కువండి, ఈ ఇంటి కోడలు రావాలనుకున్నారు, అబ్బాయి కలిసిపోతే మాత్రమే కోడలు వచ్చేసింది. నాంచారు నీ చేతులు అడ్డు వడ్డించు. అవునండి, కొడుకుని పెళ్లి చేసుకుంటేనే కోళ్ళ, ఈ ఇంటి కోడలు రావాలంటే 1000 మార్గాలు ఉన్నాయి, వడ్డించు లడ్డు. అవునండి, నాకు మా ఆయనకి 15 ఏళ్లు తేడా, మీకు మా నాంచారికి మరో 5 ఏళ్లు ఎక్కువ ఉంటాయేమో అంతే. అది అరే నాన్నగారు, ఇక నుంచి ముసలాయనే నా మొగుడు అన్నమాట. వైకుంఠం, నీ కూతురు పుట్టక బుద్ధిపాడు ఉంది, కానీ నువ్వు పాడుబుద్ధుడే పుట్టావయ్యా. కానీ ఓ విధంగా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలయ్యా. ఎందుకో తెలుసా, కన్న కొడుకుని ఉన్న ఆస్తిని ఓ ఆడపిల్ల మీద ప్రేమ మరిపించి నా కొడుకుని దాని నుంచి దూరం చేసి నేను ఇంతసేపు బాధపడుతున్నాను. కానీ ఆస్తిని చూసుకుని కన్న కూతురు మెళ్ళలో కన్న తండ్రి ఉచ్చులు బిగిస్తాడని నిన్ను చూశాక అర్థమైందయ్యా. ఆ డబ్బును చూపించే మా వాడి చేత గడ్డి కనిపిస్తాను. నా శక్తి నా డబ్బు, ఓకే నేను ఓడిపోను. చూడు, మీ అమ్మాయికి మంచి సంబంధం చూడు, డబ్బు నేను ఇస్తాను. తిన్నగడ్డి చాలా, ఇంకా పెట్టమంటావా? అది వదిలేయి, అది వదిలేయి, వదిలేయి. ఈసారి వదిలేస్తున్నాలే. తమ్ముడు. ఏంటండి అక్క గారు? ఏం లేదు బాబు, కూర తిరుగుమాట వేయడానికి కొంచెం మినపప్పు కావాలి, అప్పిస్తావేమోనని. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు ఏం కావాలని అడిగింది అక్క గారు. నిన్ననే లక్ష్మి జీతం తీసుకుని నెల సరిపడా సామాన్లు తెచ్చింది, నిన్న తెస్తాను. అలాగే బాబు. ఉండు తమ్ముడు, పోయి. అదేంటి తమ్ముడు? మరి మాకు తిరుగుమాటలో కావాలి కదండి అక్క గారు. నీ జాగ్రత్త చూస్తుంటే ఆడవాళ్ళు కూడా నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చేట్టుంది. వస్తా తమ్ముడు. ఏం లేదు కమలా, ఇంట్లో తిరగమాతకి మినపప్పు లేకపోతే అప్పడడానికి వెళ్ళా. తిరగమాతకి మినపప్పు అడిగితే మినపగాలు వండుకునేంత పప్పిచ్చి పంపించాడు. మీకు ఏమైనా కావాలంటే వెళ్ళి అడగండి, ఇంట్లో పొట్లు ఉన్నట్టున్నాయి. అలాగా మా ఇంట్లో చక్కెర లేదు. వెళ్ళవే, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వెళ్ళే. మీకేం కావాలండి? ఏం లేదు బాబు, పొద్దుటి నుంచి తల నొప్పిగా ఉంది, కాఫీ చేసుకుని తాగుదా అంటే మా ఇంట్లో చెక్క నిండుకుంది. మీ ఇంట్లో ఉంటే ఇస్తారేమో. నేను దానికేం భాగ్యం, ఇప్పుడే తెస్తాను. అలాగే ఇదిగో మా ఇంట్లో ఏమైపోయింది, చింతపండు. అయితే లక్ష్మి, ఆ గెరిటెలో పట్టరా. ఏమండి, ఇంట్లో ఉంటే ఇంట్లో పనులు చేయడం కాదండి, హాయిగా రాజాలా చదువుకోవాలి. ఇదేంటండి, ఇందులో మినపప్పు కొంచెమే ఉందే, నిన్న కిలో పప్పు తెచ్చాను కదా. అంతేనా చూసావు, పక్కింటి పిన్ని గారికి చక్కెర, ఎదురింటి అప్పగారు చింతపండు కూడా ఇచ్చేసాను. ఏమిటి అప్పిచ్చారా? అవసరంలో ఉన్నారు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళని గురించి ఎంతగా పోరుతారో తెలుసా. పొగిడారని అప్పులు ఇస్తూ వెళ్తే వాళ్ళు మనకి మిగిల్చేది చెప్పానండి. పక్కింటి వాళ్ళకి సహాయం చేయడం తప్పా లక్ష్మి? దాన ధర్మాలు చేయడానికి మనమే మహారాజులమా? వచ్చే 600 రూపాయలతో గుంపనంగా బ్రతకాలి కదా. ఈసారి వస్తే ఖచ్చితంగా లేదని చెప్పాయండి. అయితే ఇక చూడు, మన ఇంట్లో పూచిక పిల్ల కూడా బయటకు పోదు, సరేనా? చేశారా? పిలిచింది ఆయన, కానీ పిలిపించింది నేను. వారు వచ్చింది నీకు సహాయం చేయడానికమ్మా. మహానుభావులు ఒక చేత్తో సహాయం చేస్తున్నారంటే మరో చేత్తో నెత్తిన చేయి పెడుతున్నారన్నమాట. అదేం కాదమ్మా, వారు నీకు ప్రమోషన్ ఇవ్వమని రికమెండ్ చేయడానికి వచ్చారు. చాలా థ్యాంక్స్. ఈ సహాయం దేని నాశించో తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఆడపిల్లలు ఇల్లు వదిలి ఉద్యోగాల కోసం వీధిని పట్టపడి ఈ దేశంలో అరాచకం ప్రారంభమైంది. ఇళ్లలోకి దూరి మగపిల్లలు ఎత్తుకుపోతే ఈ దేశంలో విప్లవం ప్రారంభమవుతుంది. మా వాడిని విడిచిపెట్టడానికి నీకు ఇచ్చే ధర ఈ ప్రమోషన్. మావి గారు, పెళ్లి అనేది మీకు వ్యాపారం కావచ్చు, కానీ నాకు జీవితం. జీవితం, ఆ జీవితం గడవడానికి ఏది అవసరమో అది కూడా తీసుకొచ్చాను, డబ్బు. చూడమ్మా, హరిశ్చంద్రుడు డబ్బు కోసమే పెళ్ళాన్ని అమ్మేశాడు, నువ్వు 2 లక్షలు తీసుకుని నీ భర్తను అమ్మేసేయి. అలాగే మావి గారు, మీరు పెద్దవారు, అనుభవం ఉన్నవారు, చెబితే ఎలా కాదంటాను. ఒక చిన్న పని చేస్తారా, ఉన్న ఆస్తిని పశువుల ఆసుపత్రికి రాసేసి సన్నాసిక బ్రతకూడదు. పుట్టక సంపాదించిన ఆస్తిని వదులుకోవడానికి మీరింత కంగారు పడుతున్నారే, బ్రతుకంతా కలిసి బ్రతకాలని
తాళి కట్టించుకున్న భర్తను వదిలేయడం ఎంత కష్టమో ఆడదానిగా నాకు తెలుసు, నీకేం తెలుసు? తాళి కావాలో ఉద్యోగం కావాలో తేల్చి చెప్పు. ఎప్పుడో తెలుసుకున్నాను మామయ్య గారు, ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం చేసి బ్రతకగలం, అది లేకపోతే అడుక్కు తినేనా నా భర్తను పోషించుకుంటాను గాని మీ గడప తొక్కను. మీరు చూపించారే ఈ డబ్బు, అగ్గిపుల్ల గీస్తే 5 నిమిషాల్లో బూడిదవుతుంది. ఎప్పుడైనా మీ ఆస్తిని పోగొట్టుకుని వీధిని పడితే మీ అబ్బాయి ఇంటికి రండి, మీ ఇద్దరిని కష్టపడి నేను పోషిస్తాను. వస్తాను వస్తానండి. తమ్ముడు తమ్ముడు, ఏం చేస్తున్నా తమ్ముడు? దోమలకు మందు కొడుతున్నాను. అవును తమ్ముడు, పాడు దోమలు మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి. తమ్ముడు మొన్న అడగంగానే మినప్పప్పు పప్పిచ్చావు, మా 4 రోజుల్లో సరుకులు తీసుకురాగానే మీరు మీకు ఇచ్చేస్తాను. కొంచెం కందిపప్పు ఉంటే అప్పి తమ్ముడు. పప్పు లేదు గిప్పు లేదు పోమా. అదేంటి తమ్ముడు అలా అంటున్నావు? లేకపోతే మాకున్నదంతా మీద గుంపరంగా సంసారం సాగిస్తుంటే మా లక్ష్మి కష్టపడి సంపాదించిందంతా నువ్వు అప్పుగా తీసుకెళ్లి ఓసీగా కుటుంబం గడపాలని చూస్తున్నావా పాపా? అబ్బా పెద్ద పెళ్ళం సంపాదించేదానికి కూర్చుని మెక్కి ఇన్ని కబులు చెప్తున్నావే, అసలు నీ సొంత సంపాదన వచ్చిందంటే అసలు కాళ్ళ మీద నిలబడవేమో. ఇదిగో నేను తలుచుకుంటే ఏదో సంపాదిస్తాను. సంపాదిస్తావు మోహన్ చూడు మోహన్, అక్కడ ఉన్న 4 లైన్ నిలబడి బతికావు, ఇక్కడికి వచ్చి 6 సంపాదిస్తుంటే బతుకుతున్నావు. చౌట మోహన్ నువ్వును. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ వాట్ యు వాంట్? నాకు మంచి ఉద్యోగం కావాలి సార్. మంచి ఉద్యోగం? వెళ్ళవయ్యా వెళ్ళు, నా తల మీద 1000 పనులున్నాయి, వెళ్ళవయ్యా వెళ్ళు. 999 మించుకోండి సార్, ఒక్కటి నా మొహన్ పడండి, 500 ఇస్తే చాలు. ఏమిటి నీకు కావాల్సిన పనికి జీతం కూడా నువ్వే నిర్ణయించుకున్నావా? అవునండి, అది తప్పితే మాకు చాలదండి. ఇంటద్దో 100 ఇవ్వాలండి, పాలడి ఇంకో 100 ఇవ్వాలండి, ఈ చిల్లర ఖర్చులు 200 అవుతాయండి. అయినా నా భార్య లక్ష్మి బాగా పొదుపుగా వాడుతుందండి. ఎప్పుడైనా మేద్ర సరదాగా సినిమాకి వెళ్ళాలన్నా షికార్కి వెళ్ళాలన్నా అదే, అది తప్పితే మాకు చాలదండి. ప్యూన్ పని మాత్రం నాకు వద్దండి, రోజంతా బలమే కూర్చొని నిద్రపోవాలి, అది నాకు కుదరదండి. ఆ పని ఇవ్వడానికి నిర్ణయించుకున్నారన్నమాట. సరే అదేవండి. అర్థమైన వాళ్ళని ఇక్కడికి పంపొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మొదటి విని బయట పంపించు. సార్ సార్ నా ఉద్యోగం సార్. సార్ ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చా లక్ష్మి. ఉద్యోగం ఎవరికి? నాకే. మీకా? మీరు ఉద్యోగం చేస్తారా? అవును, మొగుడున్నాక సంపాదించి పిల్లల్ని పోషించాలిగా, లేకపోతే నవలాడు పట్టిస్తారు లక్ష్మి. మిమ్మల్ని అలాగని ఎవరైనా అన్నారా? మన వీధిలో ఆడాలంతా పిల్లల్ని సంపాదన కూర్చుని తింటున్నాను అంటున్నారు లక్ష్మి, అందుకే ఉదయం నుంచి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. అవును, నీకు 5 గంటల వరకు ఆఫీస్ ఉందిగా, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసాను. రాజీనామా ఎందుకు? వాళ్ళు నన్ను పంపించే ముందు నేనే గౌరవంగా వచ్చేసాను. నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? అవునండి, నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు ఓ మహాన్ పౌరుడు. ఎవరా దుర్మార్గుడు? ఇంకెవరు, గౌరవనీయులైన మా మామగారు. ఓహో, ఇది మా నాన్నపన ఇల్లు వచ్చినా వెల నుండి సాధిస్తున్నాడన్నమాట. పొరుగా బ్రతకడానికి ప్రపంచమే గొడ్డుపోలేదు లక్ష్మి. మా నాన్నకు తెలియని కంపెనీలు, ఆయన తీసేయలేని ఉద్యోగాలు దేశంలో 100,000 ఉన్నాయి. పద వెతుకుందాం. ఎక్కడికి బయలుదేరారు? ఈ అయ్యగారికి పని దొరికింది లక్ష్మి. పనా? మీకా? ఎక్కడ ఏం పని? ప్యూన్ పని. ప్యూన్ పని మీరు చేస్తారా? ఏ ప్యూన్ మాత్రం మనిషి కాడా? అది కాదండి నా ఉద్దేశం, నాకు ఎలాగో ఉద్యోగం దొరికింది కదా, మీరెందుకు కష్టపడాలి? నీకు ఉద్యోగం వచ్చిందా? మరి నాతో చెప్పలేదే. చెప్పాలనుకున్నాను కానీ. లక్ష్మి ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు హాయిగా ఇంట్లో ఉండు. వద్దండి, కష్టపడడం అలవాటైందాన్ని. కష్టపడటం అలవాటు చేసుకోవాల్సిన వాడిని. సరే మీ ఇష్టం, వెళ్దా.
వస్తానని చెప్పకరా, నా బ్రతుకంతా జైలు గారు తప్పదు. నీకే అవును, నాకే స్వయాన చెల్లి కాకపోయినా తల్లిగా చూసుకునే చెల్లుంది. పెళ్ళైపోయింది, సుఖంగానే ఉండుంటారు. వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళింట్లోనే గడిపేస్తాను. నువ్వు కూడా నా కోసమేగా నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఇలా బాధపడుతున్నావు. కష్టపడ్డావు నాకు అలవాటేనండి, కానీ మీరు ఇలాంటి పనులు చేస్తుంటే నేను చూడలేనండి. చూడు లక్ష్మి, కావాలని కోరుకున్న జీవితంలో కష్టాలైనా కన్నీళ్ళైనా హాయిగానే ఉంటాయి. జీవితం అంటే ఏమిటో తెలియదు. నేను నీ సహచర్యంతో ఈ లోకాన్నే అర్థం చేసుకునే మనిషిగా మారాను, అందుకు సంతోషించక బాధపడుతున్నావా? అది కదండి లక్ష్మి. ఏమని చెప్పొచ్చా? ఇప్పుడేనమ్మా? అరే నువ్వు మట్టి మోస్తూ రవేమో బండి లాగుతూ ఏమిటమ్మా ఇదంతా? నేను జైల్లో ఉండగా ఈ దేశం అభివృద్ధి సాధించిందా లేక అధోగతి పాలైందా? చదువుకున్న అమ్మాయేమో మట్టి మోస్తోంది, కలవార అబ్బాయి కండపం చేస్తున్నాడు, ఏమిటండి ఇదంతా? అదేం కాదు బాబులు, ఈ దేశంలో భార్యాభర్తలు సుఖంగా బ్రతకడానికి మూరిడు పసుపుతాడే కాదు, కండ బలం గుండె ధైర్యం కావాలని మీ ఇద్దరు రుజువు చేస్తున్నారు. భాషైన మాట్లాడారు రవి గారు, దొంగతనం చూసేవారికి భయం కానీ మనకి భయం ఏంటి? పదం నేను కూడా వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వచ్చేలమ్మా, నిన్ను పూరా చూసుకోవడానికి ఒక పేరుటే కాదు ఈ అన్న కూడా ఉన్నాడు. పదం రవి గారు. ఇదిగో డబ్బులు తీసుకో. మూడు పూట్ల పీకల దాకా తిని తిరగడానికి టైం లేకుండా ఏసీ గదుల్లో పడుండే శరీరం లాగుడు బండి లాగుతుంటే ఒళ్ళంతా పులిసిపోయింది, ఒకటి నొప్పులుగా ఉంది. అంతే కదా, వెళ్ళు గ్లాస్ కొట్టేస్తే నొప్పులన్నీ పోతాయి. నువ్వు పద ఏమిటది సారా? సర్వరోగ నివారణి. తప్పు కాదు, తప్పు ఉప్పు నే చెప్తా కదా. నువ్వు పద రా. కొట్టుగురు నాకు అలవాట్లేదు బాబులు. ఇవాళ అలవాట్లేని పనులు చాలా చేయాల్సి ఉన్నాయి, కొట్టే. వద్దు బాబులు, లక్ష్మి తెలిస్తే బాధపడుతుంది. నువ్వు మందు కొట్టి చేసే పనులు లక్ష్మి తెలిస్తే గర్వపడుతుంది. కుక్క కాడికి చెప్పు దెబ్బ కొట్టాలి, కానీ కొన్ని కుక్కలకి కొన్ని చెప్పులే పనికి వస్తాయి. నువ్వు లాగించే గురు, లాగించే. అది ఇంకో గ్లాస్ లాగించేది. నాలికి రాసుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పులుపు మీద ఆ గ్లాసు, ఆ గ్లాస్ మీద ఈ పులుపు, ఈ పులుపు మీద ఆ గ్లాసు, అలా నాలుగు గ్లాసులు పట్టించావనుకో భలే పౌరుషం వస్తుంది. ఇది లాయించే. బాబులు కిప్పలు కనపడుతున్నారు బాబులు. మన లెవెల్కి వచ్చామన్నమాట. ఇప్పుడు మీ అయ్యేమో పచ్చలకాయల రావణాసురులా కనపడాలి, నువ్వేమో ఆంజనేయుడు స్వామి వేషం వేసుకెళ్ళి మీ అయ్యలంకకి నిప్పెట్టేసేయాలి. అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది గురు. బాబు చాలా బాగుంది. ఏంద
ఇక పదవి రూపాయలు తేడా. ఎక్కడికి? మీ నాన్న దగ్గరికి. నీ ఆస్తిలో సగం వాట మా నాన్న ఆస్తిలో వాట నువ్వు అడుస్తావా బుడ్మది దించుకో ఎత్తిన చెయ్యి దించుకో మీ నాన్న నీ ఆస్తిలో సగం వాట ఇచ్చే వరకు వదలద్దు పద. హలో 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 మళ్ళించండి నాన్నగారు మళ్ళించండి నాన్నగారు కాస్త మందు కొట్టి వచ్చారు కొడుకు గారు మీ కొడుకు గారు తప్పంటారు ఒప్పుకుంటారు ఒప్పుకుంటే కొట్టేస్తా వన్స్ మోర్ కాదు వన్ మోర్ మళ్ళించండి నాన్నగారు కాస్త మందు కొట్టి వచ్చారు కొడుకు గారు మీ కొడుకు గారు కన్నందుకు మీకు ఇదే జోహారు కానీ కన్న తెలుదుకో తమకు తెలియలేదు డాడీ కన్నందుకు మీకు ఇదే జోహారు కానీ కన్న తెలుదుకో తమకు తెలియలేదు నారు పోయగానే సరిపోతుందా దానికి నీరుందో నీడుందో చూడొద్దా నారు పోయగానే సరిపోతుందా దానికి నీరుందో నీడుందో చూడొద్దా తీరికెక్కడ ఓపికెక్కడ తీరికెక్కడ తమకు ఓపికెక్కడ మీ పేరు వెలిగిపోతుంది ప్రతి బజారు ఆల్ ఇండియా నో నో థూ వరల్డ్ మార్కెట్ నెంబర్ వన్ అయితే యా మన్నించండి నాన్నగారు కాస్త మందు కొట్టి వచ్చారు కొడుకు గారు మీ కొడుకు గారు సారీ డాడీ నక్క మాటలనే నమ్ముకున్నావు నీ ఇంటికి అసరు పెడుతుంటే ఎరగకున్నావు డాడే గుంట నక్క మాటలనే నమ్ముకున్నావు నీ ఇంటికి అసరు పెడుతుంటే ఎరగకున్నావు పదవి చుట్టూ పైసా చుట్టూ తిరుగుతున్నావు పందికి నందికి తేడా తెలియకున్నావు పదవి చుట్టూ పైసా చుట్టూ తిరుగుతున్నావు పందికి నందికి తేడా తెలియకున్నావు కర్మ కాలితే ఊపిరాగితే కర్మ కాలితే నీ ఊపిరాగితే కంట నీరు పెట్టేవాడెవడు లేడు ఒక నేను తప్ప Yes, sir, certainly. There is nobody except your lovely son. Yeah, right, right. Mallil chandi nanagaru kasdum mandu goti vacharu kuduku garu mi son garu tappantaru oppukuntaru oppukunte kottesta once more kaadu one more round I say mallil chandi nanagaru కాస్త మందు కొట్టి వచ్చారు కొడుకు గారు మీ కొడుకు గారు గ్రేట్ సలవ గదుల్లో పట్టుపరుపుల మీద పెరిగిన నా కొడుకుని నడి రోడ్డు మీద తాగుబోతుని చేసి నా మీద కోపాన్ని ద్వేషాన్ని కసిని తీర్చుకున్నావు నువ్వే గెలిచావు సాబాష్ కంగ్రాచులేషన్స్
కానీ ఆ రోజు తండ్రిగా నేను చేయలేను లేదో, కట్టుకున్న భార్యగా నువ్వు చేస్తానని నా మీద సవాల్ చేసేవే. ఏమిటి నువ్వు చేసింది? నడి రోడ్డు మీద పశువులాగా బళ్ళు లాగించడమా? కన్న తండ్రి అన్న విచిక్షణ కూడా మర్చిపోయి తప్పదాగి నా ముందు చిందులు తొక్కడమా? ఆదానికి స్వేచ్ఛనిస్తే అయిన వాళ్ళ పరిస్థితి అధోగతి పాలవుతుందనడానికి నీ మొగుడు నువ్వు ప్రత్యక్ష సాక్షులు. నీ మొగుడారిని భాగవతం అయిపోయిందా? నీ వంతు డాన్స్ ఏమైనా మిగిలిందా? కానీ కమాన్ చాలండి. గర్వంగా మీ చేయి పట్టుకుని బయటకు వచ్చిన నన్ను మీ ఇంటి ముందు నిలబెట్టి పడరాని అవమానం పాల్చేశారు. ఇప్పుడు మీకు ఆనందంగా ఉందండి? నా తండ్రి ఆత్మహత్య చేసుకుని గౌరవంగా వెళ్ళిపోయాడు. మీరు మా పరువుని మీ గడపలో మంట కలిపి హత్య చేశారు. చెల్లెమ్మా, తప్పు చిన్నయ్యది కాదు. ఉచ్చం నీచం తెలియని ఆ తండ్రికి కొడుకు చేతి బుద్ధి చెప్పించాలని మీరిద్దరూ నడి రోడ్లో కష్టపడుతున్నప్పుడే నాకు అనిపించింది. కడుపు రగిలిపోయింది. కొట్టిన మనిషిని పల్లెత్తు మాటలు లేని ఈ శ్రీరామచంద్రుణ్ణి పశువుని చేసి ఆ రాతి మనిషికి నీతిపాఠం చెప్పించాలని నేను ఈ మతిలేని పని చేశానమ్మా. నన్ను క్షమించు. చెయ్యండి, ప్రమాణం చెయ్యండి. మళ్ళీ తాగనని, కలలో కూడా ఈ గుమ్మ ఎక్కనని ప్రమాణం చెయ్యండి. నీ మీద ప్రమాణం చేస్తున్నాను లక్ష్మి. ఇంక ఈ జంగలో ఎప్పుడు తాగను, ఈ ఇంటి గుమ్మం తొక్కను. హాయ్ బాబులబాయ్. బాబులబాయ్, ఆ రోజు తొక్కుడు పెళ్లి ఆడుకుందామని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయావు. నీకోసం ఎన్ని రోజులు ఎదురు చూశాను, ఇప్పుడు కనపడ్డావు. మా బావగాడేమో మీ చెల్లెని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. నేనే ఇక్కడ ఒంటరిదాని అయిపోయాను. పాపం నా చెల్లెని తెలిసి వచ్చాను. ఎలా ఉందో ఏమో. వంకాయ్, మీ చెల్లెలేమో మా బావగాడితో వెళ్ళిపోయింది. నీకు నాకు ఎవ్వరూ లేరు. నువ్వు నాకు నచ్చావని మా అమ్మతో చెప్తాను. మా అమ్మ కూడా మనతో పాటు వస్తుంది. అప్పుడు ఇద్దరు బిళ్ళలతో ఆయన చక్కగా ఆడుకుంది గాని. బాబాయ్ గారా, బాగున్నారా? బాగున్నారమ్మా. ఇన్నాళ్ళు ఆగారు, ఇంకో రెండు రోజులు ఆగండి బాబాయ్ గారు. రెండు నెలల అద్దె ఒకేసారి ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను అందుకు రాలేదమ్మా. మీరు ఇచ్చిన అడ్వాన్సు ఈ రెండు నెలల అద్దె కింద దమేసుకుంటాను. కానీ మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలమ్మా. అదేంటండి, ఇల్లు ఖాళీ చేయాలంటే ఎలాగో? బాబు, ఉన్న పాలంగా ఇల్లు ఖాళీ చేయమని మనిషి నేను అనుకున్నట్టు అమ్మాయి వివాహం కుదిరింది. అందుకే ఇల్లు అమ్మేశాను బాబు. ఇల్లు అమ్మేశారా? అవునమ్మా. ఇంట్లో అద్దెకున్న వాళ్ళని ఖాళీ చేసేమని పత్రం కూడా రాయించుకున్నారు. మీరు రాసిన రాయించుకున్న పెద్ద మనిషి అండి. ఖాళీ చేయాలంటే మరో రోజులు చూసుకోవాలిగా. ఓ నెల రోజులు టైం ఇవ్వండి. కొన్నవారు వాకిట్లోనే ఉన్నారు బాబు. వారు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. రండి బాబు. పదండి. అదిగోనమ్మా వారి. నీ గడపని వెతుక్కుంటూ ఈ మావయ్య నడిచొచ్చాడు. నా సవాలే నెగ్గిందని ఆనందపడదాం అనుకుంటున్నావా?
నేను వచ్చింది నా గడప దగ్గరికి, మీరు నా గడపలో ఉంటున్నారని గుర్తు చేయడానికి వచ్చాను. థ్యాంక్స్ మామయ్య. ఎందుకు? మమ్మల్ని ఎదిరించడానికైనా నోరారా కోడలా అని పిలిచినందుకు. మనసులో ప్రేమ ఉన్నప్పుడే పెదవులపైన కోపం పలుకుతుందంటారు. పిచ్చి తెలివితేటలు ఉపయోగించి నా మాటల్లోంచి కొత్త అర్థాలు తీయడానికి ప్రయత్నించకు. నీకు నిలవ నేను లేకుండా అడుక్కు తిన్నాను. ఇది కేవలం ప్రారంభం. నౌ గెట్ అవుట్. నీలాంటి తండ్రికి కొడుకుగా బ్రతకడం కన్నా అడుక్కు తినడం చాలా మేలన్న. అదేదో ఇంద్రపదవులాగా గర్వపడుకున్న రాస్కెల్. ఈ క్షణం నుంచి మీరు అనుభవించబోతున్న దరిద్రం నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రియురాలికి ఇచ్చిన అదృష్టం. ప్రియురాలు ఇచ్చిన అదృష్టం మరొకటి కూడా ఉంది నాన్న. నా తండ్రి దగ్గర మీరు నష్టపోయిందేమిటో తెలుసుకునే తెలివితేటలు. ఆ తెలివితేటలతోనే ముష్టిత్తు కూడా. నా సవాల్ నిజం కావడానికి ఇంకొక దశ మిగిలి ఉంది. మీరు ఈ క్షణం నుంచి ముష్టెత్తుకోబోతున్నారు. రేపు నా గడప ముందు వచ్చి ముష్టెత్తుకుంటారు. కాదు మావయ్య, నేను చేసిన సవాల్ నిజం కావడానికి మీ విషయంలో ఇంకొక దశ మిగిలింది. మీరు మా గడప దగ్గరికి వచ్చారు మీ సొంతం చేసుకోవడానికి. రేపు తల వంచుకొస్తారు. గుడ్ బాయ్. రండి. ఎక్కడికి వెళ్దాం లక్ష్మి? నిలువ నీడ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్దాం. అవునమ్మా, నేనే. ఆ రోజు జరిగిన దానికి మొహం చూపించలేక చాటేశాను. కానీ మిమ్మల్ని వేయి కళ్ళతో చూస్తూనే ఉన్నాను. పదని ఇంటికెళ్దాం. అది కాదు బాబులు, పేదవాడి గురిసి చిన్నదే కానీ గుండె పెద్దదే. మనమందరం కలిసే కష్టపడదాం. పదండి. మీరు వెళ్ళండి, ఎప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికండి? ఉండటానికి నీడైతే దొరికింది, కానీ కడుపు నింటానికి డబ్బు కావాలి లక్ష్మి. మీరు వెళ్ళండి, వస్తాను. ఇదిగో తీసుకోవయ్యా. అదేమిటమ్మా 10 రూపాయలు ఇస్తున్నారు? ఇంకెంత కావాలి? చాలా దూరం తీసుకొచ్చానమ్మా, ఒక 2 రూపాయలు చేర్చేవాళ్ళు. నా దగ్గర లేవు బాబు. ఇందా ఈ గ్లాస్. పర్వాలేదు, ఉంచుకోండి. నమస్కారం అండి. ఏంటయ్యా రవి, ఉదయం నుంచి పత్తలేవు? అనుకోకుండా ఇల్లు మార్చాల్సి వచ్చింది. నువ్వు ఇల్లు మార్చావు, నేను ఏకంగా మనిషిని మార్చేస్తాను. వెళ్ళు. మనిషి? అవునయ్యా. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? వెళ్ళవయ్యా. క్షమించండియ్యా, పగలేకపోయినా పర్వాలేదు, కనీసం నైట్ ట్రిప్ కైనా. నైట్ లేదు, పగలు లేదు. వెళ్ళ. పోనీ, ఒక 10 రూపాయలు అప్పు ఇప్పించండియ్యా. ఎలాగోలా కష్టపడి తీర్చేసుకుంటాను. ఏంటి అప్పు కావాలా? ఇక్కడ పని చేసే వాళ్ళకి ఇవ్వడానికి డబ్బు లేదు. అప్పు కావాలంట అప్పు. వెళ్ళి వెళ్ళవయ్యా. ఆకలిని చంపుకోవడానికి నీళ్లు తాగడానికి తేడా తెలుసండి. పాపిష్ఠురాన్ని, కోరి కట్టుకున్నందుకు మిమ్మల్ని దరిద్రం పాలు చేశాను. నా బాధల ఆకలి కాదు లక్ష్మి, ఆకలితో నీకు దొరికిపోయాని అని చెప్పకుండానే నా బాధను చూసి ఇంత బాధపడుతున్నావే. ఆ బాధను తీర్చలేకపోవటం గురించి లక్ష్మి. మనకు మంచి రోజులు వస్తాయి లక్ష్మి, అప్పుడు ఇస్తట్లో బంగారం ఉడిచి తిందాం. సరేనా, పడుకు. ఇల్లు నా అమాయకుడికి పరిస్థితులు ఎంత అనుభవం నేర్పాయి. పెద్దరికం పెద్ద పాఠశాల లక్ష్మి, ఐశ్వర్యం ఖరీదైన కల్లుపాక. ఇప్పుడు
నువ్వు ఏదో ఒక రోజు రాక తప్పదని నాకు తెలుసు, కానీ ఇంత తొందరగా ఇంటికి వస్తావనుకోలేదు. ఆ రోజు ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని గర్వంగా ఇంట్లోంచి నడిచి వెళ్ళిన వాడు అన్నం మెతుకుల కోసం అర్ధరాత్రి దొంగలాగే వచ్చేవారా? మీ అయ్య నేర్పిన ఆత్మగౌరవాన్ని అమ్మాయి ఇంత చుడుగా మట్టగలిపిందా? ఆకలిస్తుందా? దా ఆకలి వేసిన కుక్క కూడా ఇంట్లో అన్నం పుడుతుందిరా. చేసిన తప్పు దిద్దుకుని వెనక్కి తిరిగి వచ్చిన కొడుకువి నీకన్నం పెట్టడానికి. కానీ వద్దండి వద్దండి, అన్నం తినకండి, తినకండి, అన్నం తినకండి, మీరు అన్నం తినకండి. చూడండి 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 చూడండి. మా ఇంటిని చూసావా? వచ్చాడమ్మా ఇక్కడికి. ఇక్కడికా? అవునమ్మా వచ్చాడు. మా వాడు శ్మశానంలో ఎట్టి సాకిరి చేస్తా ఉంటాడు. ఆడు పెళ్ళానికి ఒంట్లో బాగుండక ఆసుపత్రి తీసుకెళ్తా ఉంటే శవం కబురు ఒకటి వచ్చింది. శవాన్ని గాలిస్తే ఏమిస్తారు అని మీ ఆయన అడిగాడు. 10 రూపాయలు ఇస్తారు అని మా వాడు అన్నాడు. అయితే నేను వెళ్తానని చెప్పి వెళ్ళాడమ్మా మీ ఆయన. శ్మశానం గేటు వెళ్ళాలవా? చిన్నగా వెళ్ళి ఎడసేపు తిరిగితే శవం కాలేదు కనబడద్దమ్మా. భోజనం పొట్లాలని అయిపోయాట, ఈ ఒక్క పొట్లమే ఉంది. పర్వాలేదు లైవ్, పొద్దు నుంచి నా భార్య ప్రస్తుంది, ఆవిడికి సరిపోతుంది, నాకు లేకపోయినా పర్వాలేదు. వెళ్ళిపోయే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. రేపే మరొకరిని పెళ్లి చేసుకుంటానని, నన్ను మర్చిపోతానని మాటివ్వు. లక్ష్మి, ఆ ఇంట్లో మట్టి ముద్దలా రాతి బండలా గడిపేవాణ్ణి. నన్ను బయటికి తీసుకొచ్చి ప్రపంచం చూపించింది నువ్వు, ప్రేమకు అర్థం చెప్పింది నువ్వు, మనిషి కష్టపడడంలో సుఖం ఉందని, ఆ సంపాచింతనంలో తృప్తి ఉందని నేర్పింది నువ్వు. శ్మశానంలో శవం తాలపడుతున్నప్పుడు నేను బాధపడలేదు లక్ష్మి, నా భార్యకు పట్ల అన్నం పెట్టగలుగుతున్నాను గర్వం, తృప్తి, ఆనందం నాలో కలిగింది. తప్పంటావా? మీరు నేను కూడా ఊహించినంత గొప్పగా ఎదిగిపోయారు. Oh, my God.
లక్ష్మి. ఏమైంది లక్ష్మి, ఒంట్లో బాగోలేదా? నీకు తెలియదులే బాబు, నీ ఆవిడ కడుపుతో ఉంది. అలాగా? నన్ను నాకు చెప్పలేదే. నీకు మాత్రం సంతోషంగానే ఉంది, ఆ అమ్మాయికి అలా లేదు. ఎందుకని? పైగా బాధపడుతుంది కూడా. ఎందుకేమిటి, సంసారం గడవడమే కష్టంగా ఉంటే మరో ప్రాణి ఎందుకా అని. అమ్మాయి, ఇప్పటికే 4 సార్లు వాంతి చేసుకున్నావు, నా మాట విని కాస్త నిమ్మకాయ పచ్చడుంటే నాలికి రాసుకో తల్లి. నువ్వైనా నచ్చితే బాబు నేను వెళ్ళొస్తాను. లక్ష్మి, దేవుడిచ్చిన వరాన్ని కాదనడానికి మనం ఎవరం? బిడ్డ పుట్టిన వేళ అమ్మకి నాన్నకి మంచి రోజులు వస్తాయో. పేదవాళ్ళ ఆస్తులు డబ్బు కాదు లక్ష్మి, పుట్టే పిల్లలే.
శ్రీపతి గారి ఇల్లు ఇదేనా? ఆ అవునండి ఇదే. వాళ్ళ అబ్బాయి రవికుమార్ ఉన్నాడా? రవికుమారు అన్న పోరంబోక విధవ ఒకప్పుడు ఈయంతోనే ఉండేవాడు, ఇప్పుడు కాదు. మీరనే ఆ పోరంబోక్కురాడు స్వయంగా శ్రీపతి గారి అబ్బాయే అయితే ఈ లక్షలాస్తి అతనికే చెందుతుంది. అది అందించడానికే వచ్చాను. లక్షలాస్తి ఎక్కడుందండి? లక్షలాస్తి ఎక్కడుంది? ప్రస్తుతం శ్రీపతి గారు అనుభవిస్తున్న యావదాస్తి చట్ట ప్రకారంగా అతనికే చెందుతుంది. అలాగా మహారాజా శ్రీ రవికుమార్ గారు ప్రస్తుతం ఊళ్ళో లేరండి. ఇటలీలోనో జర్మనీలోనో ఏదో బంచాట ఉందట, ఆ చూడటానికి వెళ్ళారండి వారు. ఆయన మొఖం బంచాట లేదు, ఏమీ లేదు, అన్ని అబద్ధాలే. ఏమండి చిన్నబాబు గారు ఈ ఊర్లోనే ఉన్నారు, రండి చూపిస్తాను. అలాగే కారెక్. ముక్కు మొఖం తెలియని వాళ్ళ కారులలో నేను రాను, కావాలంటే అడ్రస్ ఇస్తాను, మీరే వెళ్ళండి. శ్రీపతి గారు అబ్బాయి రవికుమార్ ఉండే ఇల్లుదేనా? నేనేనండి. మీరు? నా పేరు రామనాథం, లాయర్ని. సింగపూర్ నుంచి మీకు శుభవార్త తెచ్చాను. అలాగా, కూర్చోండి. చెప్పండి. ఇన్నాళ్ళు మీ నాన్నగారు అనుభవిస్తున్న ఆస్తంతా మీ అమ్మగారి మేనత్త సొంతం. ఆవిడ మొన్న సోమవారం నాడు పోయారు. పోతూ పోతూ మీ అమ్మగారి మీద ప్రేమతో వారి బిడ్డకి అంటే మీకు వారి యావదాస్తి చెందేటట్టు రాశారు. ఇది పోయినావిడ రాసిన ఇల్లు. మీరు ఈ కాగితాలు మీరు సంతకం చేస్తే ఈ ఆస్తంతా మీకే చెందుతుంది. మీ నాన్నగారు ఉన్న ఇల్లు కూడా ఖాళీ చేయించి బయటికి పంపించమంటే నేనే ఆ పని చేయించి వెళతాను. అలాగే ఫ్యాక్టరీలు కూడా. వద్దండి, ఈ ఆస్తి నాకొద్దు. మా నాన్నగారు సింహంలాగా బ్రతికారు, ఆయన అలాగే బ్రతకనివ్వండి. జీవితంలో కష్టపడి బతకడంలో నా ఆనందం నా లక్ష్మి నాకు నేర్పింది. ఈ ఆస్తి మా నాన్నగారికే ఇచ్చేయండి. అవును సార్, ఆయన మా ఇంటికి పెద్ద. వారికి మా మీద కోపం ఉంటే అది మా దురదృష్టం. అంతేకాని ఆయన అవమానించాలని కోరిక మాకు లేదు. ఈ ఆస్తి మా ఆయనకి చెందుతున్నా మా ఇష్ట ప్రకారం ఆయనకే అందజేస్తున్నట్టు కాగితం రాసి వారికి అప్పగించండి. ఇంతవరకు ఆస్తి కోసం అరువులు చాచేవాళ్లే చూశాను, కానీ వద్దును వదులుకునేవాళ్ళని. ఓకే, మీ ఇష్టం. వస్తాను బాబు. మంచిది. అయ్యగారు, అయ్యగారు, వకీలి గారు చెప్పినంత అక్షరాలు నిజం అండి. ఆస్తి అంతా చెన్నయ్య గారికి దక్కుతుందట. అయితే ఇన్నాళ్ళు పరాయి వాడి సొమ్ముతో దర్జా వెలగబెట్టాడనమాట మిస్టర్ శ్రీపతి. ఇంకా నీకు చాపే గతి. అమ్మయ్య లాయర్ వెళ్ళిపోయాడు, ఇంకా ఆలస్యం దేనికి. రే, వాణ్ణి వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి మన గోడంలో కట్టిపడేయండి. వెళ్ళండి. శ్రీపతి హియర్. సరే వస్తున్నా. బాబులపై మా నాన్న మీ చెల్లెల్ని రవి బాబుని పంపించాడు. ఎక్కడ? మా గోడౌన్లో. రవి బాబు, నువ్వు నీ పెళ్ళాం ఆదర్శ వివాహం చేసుకుని అడుక్కు తింటున్నారని తెలిసి చాలా సంతోషించాను. నేను కూడా వచ్చి కొంచెం ముష్టేద్దాం అనుకున్నాను. అయితే నీ సింగపూర్ మేనత్త వల్ల నేను ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది. ఏంటి ఈ వైకుంఠం సడన్ గా విలన్ అయిపోయాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? తర్వాత పోదువు గానీ ముందు ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టు, మిగతా అది నేను పూర్తి చేసుకుంటా. ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నా ముద్దుల కూతుర్ని నీకు ఇచ్చి కట్టబెట్టాలని ఇన్నాళ్ళు ఎందుకు తాపత్రయపడ్డాననుకున్నావు? నీ పిచ్చి మొహాన్ని చూసి కాదురా, నీ అయ్యే ఆస్తిని చూసి. అది ఇప్పుడు నీదని తెలిసింది, దాన్ని నా సొంతం చేసుకోవటానికే ఈ సంతకం. పెట్టు సంతకం. ఎవరు సంతకం పెడితే చెల్లుతుందో వాళ్ళు పెట్టాలి. కానీ ఎక్కల పుస్తకం మీద లెక్కలు రాసినట్టుగా నా కొడుకు 100 సంతకాలు పెట్టినా నువ్వు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదురా ఇడియట్. ఏమిటి అనేది? నీ పాడుబుద్ధి అపం శుభం తెలియని నీ కూతుర్ని నాకిచ్చి చేయాలనుకున్న రోజు అర్థం చేసుకున్నాను. కన్న తీపిని కూడా కాదని ఆస్తిని దక్కించుకోవాలని నీ నీచత్వాన్ని చూసిన తర్వాతైనా జాగ్రత్త పడినంటావురా శ్రీపతి. నోరు మీరా విశ్వాసం లేని కుక్క. ఇంతకాలం పదవి పరపతి డబ్బైన లోకం అనుకున్నాను. నా కన్న కొడుకుని పెన్నెముక లేని మట్టి ముద్దగా పెంచాను. డబ్బుతో వాడికి అన్ని సుఖాలు కొనివ్వగలనుకున్నాను. కానీ నేనేం చేయలేకపోయానో నా కోడల చేసి చూపించాను. ఏమ్మా, ఆ రోజు నీ ఉద్యోగం ఊడపీకించింది ఆత్మస్థైర్యంతోనూ బతకగలవో లేదో తెలుసుకోవడానికమ్మా. మీ ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది
నిలవనేళ్ళలో మీరు నిలకడగా భార్యాభర్తలుగా బతకగలరో లేదో పరీక్షించడానికి. ఇవాళ ఈ ఆస్తిని ఎలాగా చూపించింది. పేదరికంలో తలమునకలైన మీరు ఈ వ్యామోహానికి లోనవుతారో లేదో చూడడానికి. అన్ని పరీక్షల్లో మీరే నెగ్గారు, నేనే ఓడిపోయాను. కానీ ఆనందంగా మాణిక్యం లాంటి నా ఘోరలుందని గర్వపడుతూ ఓడిపోయాను. ఆ లాయర్ ఓ నాటకం, సింగపూర్ మేనత్త మరో నాటకం. కానీ ఆ నాటకానికి బోల్తా పడి ఈ రాస్కెల్ తన నీచత్వాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. నా మై, నువ్వు వాడినంత నాటకం కావచ్చు కానీ ఈ పిస్టల్ నాటకం కాదు. ఇప్పుడు పేరిన గుండు నాటకం కాదు, నా రౌడీల నాటకం కాదు. కదేంటి రవిని, కదేంటి? ఇంకా ఇప్పుడు ఎవరు ఏ నాటకం ఆడినా చెల్లదు, నేను ఆడబోయే నాటకమే చెల్లుతుంది. మీ ముగ్గురు చేత సంతకాలు పెట్టిస్తాను, పెట్టకపోయారో మీ తలకాయలు పేల్చేస్తాను. పెట్టి ముందు సంతకం. నువ్వు కూడా నువ్వు పట్టుకుంది నమస్కారం, నీకు కూడా నమస్కారం. వచ్చారు ఈ పెద్ద మనిషి అండి, కొడుకుని కోడల్ని చంపబోతుంటే నేను అడ్డుపడ్డానండి. దానికి ఇంత ఫైటింగ్ అండి? రాస్కెల్, నువ్వు ఇలాంటి తెలివితేటలు చూపిస్తావనే నేను ముందే పోలీసులు కౌరు పంపించి ఇక్కడికి వచ్చాను రా. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, తప్పు ఒప్పేసుకుంటున్నాను. నన్ను వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. నడుముందో
Well done, my boy. We lost another. But like Agama, Ama, he mom is a large show, Louis Gilcho, Cabash and Pitchman. He must let me think in the Kama Pantalu. There goes some Galiba. Now, money, Tivell Dampa and Ama, Para, Wendy. Ama. ఈనాడు జరగాల్సిన ముచ్చట ఆలస్యంగానైనా జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇంటి మహాలక్ష్మి కుడికాయలు ముందు పెట్టి లోపలికి రామ్మా. రామ్మా అమ్మా, ఇహ నుంచి ఇదంతా నీ సామ్రాజ్యం. నేను ఓడిపోయిన చీఫ్ మినిస్టర్ లాంటి వాడిని అనుకో. ఈ ఇంటికి నువ్వే చీఫ్, మినిస్టర్వి, అన్నిను. జస్ట్ మినిట్. ఇదిగోనమ్మా పోర్ట్ఫోలియో. కాకపోతే నాకు చిన్న లంచం ఇవ్వాలి. ఏమిటి బావయ్యా? ఏం లేదమ్మా, అందరూ మనవాళ్ళు ఇవ్వాలి. హాహాహాహా.